हरिः ॐ श्रुतिस्मृतिपुराणानामालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं तत्र सत्त्वन्निर्मलत्वात् प्रकाशकमनामयं सुखसङ्गेन बध्नाति ज्ञानसङ्गेन चानघ। పురుషుడు ప్రకృతి అవివేకము, దాన్ని మనం విస్తారంగా చదివి ఉన్నాము. 13వ అధ్యాయం అంతా అదే. పురుషుడన్నా క్షేత్రజ్ఞుడన్నా ఒకటే, ప్రకృతి అన్నా క్షేత్రము అన్నా ఒకటే. ఆ ప్రకృతి దేహము మనస్సు కలిసి ప్రకృతి అనబడును, క్షేత్రము అనబడును. ఆ ప్రకృతి త్రిగుణాత్మకము అంటే మూడు గుణముల యొక్క సమాహారము, మూడు గుణములు కలిస్తే ప్రకృతి అవుతుంది. ప్రకృతి బంధిస్తుంది. పురుషుడు స్వతహాగా అసంగుడు, కానీ ప్రకృతితో తాదాత్మ్యాన్ని చెంది పురుషుడు బంధింపబడతాడు. సో ఈ స్టోరీ చాలాసార్లు అనుకున్నాం. సో ఈ సత్వగుణము ఎలా బంధిస్తుంది? వాస్తవానికి సత్వగుణము చాలా నిర్మలమైనది అండ్ ప్రకాశకము. అంటే మనకి కలిగే జ్ఞానమంతా కూడా సత్వగుణము వల్లనే సంభవమవుతూ ఉన్నది. మనకి జగత్తు అన్నీ తెలుస్తూ ఉంటాయి. సత్వగుణ ప్రధానంగా ఉండడం మాత్రమే ఉండడం చేతనే మనం తెలుసుకోగలుగుతున్నాము. కాబట్టి ఏది నిర్మలమో, ఏది ప్రకాశకమో, ప్రకాశింపజేసేదో, ఏది ఉపద్రవములను కలిగించేది కాదో, అటువంటి సత్వగుణము కూడా బంధిస్తుంది మనం కనుక కొంచెం అజాగ్రత్తగా ఉన్నట్లయితే. ఎలాగంటే సత్వము, సత్వగుణము ఉండడం చేత విజ్ఞానము కలుగుతుంది, పాండిత్యం. పాండిత్యం బంధిస్తుంది. ఎప్పుడైతే నేను పండితుడను అనే అహంకారంలో మనిషి ఉంటాడో వెంటనే తనకంటే తక్కువ వారి ఎడల నిరాదరణ, తనకంటే ఎక్కువ వారి ఎడల అసూయ, తనతో సమానమైన వారి ఎడల స్పర్ధ అనే మూడు విధాలుగా అహంకారం బంధిస్తుంది. కాబట్టి పాండిత్యము, దానిని బట్టి అహంకారము, దానిని బట్టి స్పర్ధ అసూయ మొదలైనటువంటి దోషములు, ఈ విధంగా మనకి బంధము, సత్వగుణము యొక్క బంధము కనబడుతూ ఉంటుంది. మనం పండితులను చూసినట్లయితే వాళ్ళు సత్వగుణము యొక్క బంధంలో ఉన్నారు అని తెలుస్తూ ఉంటుంది. అది సత్వగుణ బంధంలో ఉన్నారు అని తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు బాగుంది కదా? ఓకే. అయితే సత్వగుణం ఇంకో విధంగా కూడా బంధిస్తుంది మన మనస్సులో. మన మనస్సులో ఒక సుఖానుభవం అనేది ఉంటుంది, సుఖం కలుగుతుంది. అంటే బాహ్యమునందలి పరిస్థితులను బట్టి మనస్సులో సుఖం కలుగుతూ ఉంటుంది. ఆ సుఖము వచ్చిపోయే సుఖం, అలా వచ్చిపోతుంది. ఇప్పుడు మీరు మీకు నచ్చిన వాళ్ళకి అభివృద్ధి కలిగిందనుకోండి, మీకు సుఖానుభవం కలుగుతుంది. కానీ ఎంతసేపు ఉంటుంది ఆ సుఖం? ఇలా వస్తుంది, అలా పోతుంది. మనుషులకి బుద్ధి ఎందుకు కలిగే, మనస్సులో అనుభవానికి వచ్చే సుఖము బాహ్యమునందలి పరిస్థితులపై ఆధారపడి అనుభవానికి వచ్చే సుఖము చాలా చాలా అల్పంగా ఉంటుంది. మీరు చూస్తే, మీరు పరిశీలించుకుంటే మీకే తెలుస్తుంది. ఓ నిమిషం సుఖం, మరో నిమిషం దుఃఖం. ఇప్పుడు ఒక అమ్మగారు, అమ్మగారు కాకపోతే పోయిన అయ్యగారు, ఒక అమ్మగారు, అమ్మ మీ అమ్మాయి కులసానా అని అడిగితే, అయ్యో కులసానండి, భర్తతో పాటుగా ఎక్కడో ఢిల్లీలో ఉన్నారు, మంచి ఉద్యోగం భర్తది, పిల్లలు బాగా చదువుకుంటున్నారు, మీ అమ్మాయి కులాసా అని ఆమె ముఖంలో సంతోషం కనపడింది, సుఖం. ఏది? స్మరణ చేతనే సుఖము. బాగుంది. మీ అబ్బాయి ఎలా ఉన్నాడు? అబ్బాయి అబ్బాయి ఏం బాగులేడండి, వాడికి ఉద్యోగం సద్యోగం సరిగ్గా లేదు, ఏదో ఉద్యోగం ఉంది కానీ ప్రమోషన్ రాలేదు, ఈ మధ్యన వాడు చాలా దుఃఖంగా ఉన్నాడు, నేను కూడా ఆ కారణంగా దుఃఖంగా ఉన్నానని ఆవిడ దుఃఖంలోకి వెళ్ళిపోయారు. అప్పుడే చూడండి, అమ్మాయి బాగుందనే సుఖం ఎంతసేపు నిలబడింది? అలా స్మరణకు వచ్చిన నిమిషంలో ఆ సుఖం పోయింది. దాని స్థానంలో మరొకటి స్మరణకు రాగానే ఆ సుఖం పోయి దుఃఖం వచ్చేసింది. సో మొత్తానికి ఈ విధంగా వచ్చిపోయేటువంటి సుఖము కూడా
అది సత్వగుణము యొక్క కార్యమే. వచ్చిపోయే సుఖం కనుక ఈ సుఖం మళ్ళీ మళ్ళీ రావాలి అని వీడు కోరుకుంటాడు. ఆ విధంగా దానికి అటాచ్ అవుతాడు, దానితోటి సంఘాన్ని పెట్టుకుంటాడు. కాబట్టి ఆ విధంగా సుఖరూపంగా కూడా ఈ సత్వగుణము బంధిస్తుంది. ఇదంతా కూడా రీక్యాప్ అంటే గడచిన వృత్తాంతము. ఒకసారి మీకు గుర్తు చేశా, భాష్యంలో ఉన్నామేమో అని గుర్తు నాకు. భాష్యం అయిపోయిందా? అయిపోయింది. గుడ్ గుడ్. మొత్తం శ్లోకం పూర్తి చేసేసాం. వెరీ నైస్. ఆ సంగతి నాకు గుర్తు లేక నేను ఇంకోసారి మీకు రీక్యాప్ ఇచ్చాను. మంచిది. ఇప్పుడు రజోగుణం సంగతి చూడాలి మనం. రజోరాగాత్మకం విద్ధి తృష్ణాసంగ సముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మసంగేన దేహినం. సో కౌంతేయ మళ్ళీ సంబోధన అంటే ఓ కుంతిపుత్ర, కుంతి చాలా గొప్ప పుణ్యాత్మురాలు, ఆమె కడుపున నీవు పుట్టినావు కాబట్టి నీవు కూడా చాలా యోగ్యుడవు అని సూచన. అలాగే సంబోధన, హే కౌంతేయ విద్ధి తెలుసుకో. ఈ విద్ధి అనే మాట భగవద్గీతలో చాలాసార్లు వస్తుంది. ఈ మాట భగవద్గీతలో ఎంతసేపటికి విద్ధి అనే దానికి ప్రాముఖ్యం. మీరు ఏదైనా కర్మకి సంబంధించిన పుస్తకం చూశారనుకోండి, ఏదైనా వ్రతము, వ్రతరత్నాకరము అనే పుస్తకాలు ఉంటాయి. వ్రతరత్న దాంట్లో అనేక 36 వ్రతాలు 48 వ్రతాలు వర్ణించి ఉంటాయి. దాంట్లో ఏముంటుంది మీరు చదువుతుంటే ఏముంటుంది, ఇది ఇలా చేయాలి అలా చేయాలి, పొద్దున్న లేవాలి, స్నానం చేయాలి, సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి, స్నానం చేసేప్పుడు తూర్పు వైపు నిలబడి చేయాలి, పశ్చిమం వైపు నిలబడి చేయకూడదు, కూర్చుని చేయాలి, నిలబడి చేయకూడదు అంటూ ఈ రకంగా ఇది చేయాలి అది చేయకూడదు, అది చేయాలి ఇది చేయకూడదు అని ఇంకా కురు మాకురు కురు మాకురు విధి నిషేధముల పుట్ట. విధి నిషేధము తప్ప ఇంకేముండదు. చేయడమే అనే అంటే దాన్ని అది చూస్తే వ్రతరత్నాకరం లాంటి గ్రంథం చదివేప్పటికీ మనకేమనిపిస్తుందంటే మనిషి యొక్క సారము చేయుట అనిపిస్తుంది. మనిషి యొక్క సారము క్రియ అనేటువంటి భ్రమ కలుగుతుంది. అంతలా ఉంటుంది కురు చెయ్యి 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 అనే మాట. సరే భగవద్గీతలో కూడా ఉంటుంది కురు అనే మాట లేకపోలేదు. కురు కర్మైవ తస్మాత్వం అనే మాట ఉన్నప్పటికీ ఇక్కడ మనిషి యొక్క సారము కర్మ కాదు, మనిషి యొక్క సారము జ్ఞానము అనే విషయాన్ని ఇక్కడ బాగా బోధిస్తారు. కాబట్టి ఇక్కడ విద్ధి అనే దానికి ప్రాముఖ్యం. తెలుసుకో. చాలామంది ఏమంటారంటే తెలుసుకుంటే ఏమిటైంది అని అంటారు. వాళ్ళకి ఆ జ్ఞానము యొక్క మహిమ తెలియక ఒక రకమైన మూర్ఖత్వం చేత అలా మాట్లాడుతున్నారు తప్ప తెలిసి చెప్పి మాట కాదు. తెలుసుకో అంటే తెలుసుకుంటే ఏమవుతుంది అనే మాట తప్పు మాటది. అసలు ఆ ప్రశ్న తప్పు. ముందు తెలుసుకో. ఇప్పుడు నిప్పులో వేలు పెడితే కాలుతుంది అని తెలుసుకో. ఏమవుతుంది తెలుసుకుంటే? ఏమవడం ఏంటండి? ఏమీ అవ్వదు. ఏమవుతుంది? ఏమీ అవ్వదు. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు, ఏమవుతుంది? ఏమీ అవ్వదు. సపోజ్ కార్బోహైడ్రేట్ ఎక్కువగా తిన్నట్లయితే ఊబకాయం వచ్చి డయాబెటీస్ వచ్చి పెద్ద వయస్సులో అనవసరపు కష్టాలన్నీ వస్తాయి అని ఒక న్యూట్రిషనిస్ట్ ఓ మంచి మాట చెప్పాడు. మీరు తెలుసుకున్నారు, ఏమవుతుంది? ఏమీ అవ్వదు. మీ దారిని మీరు ఇంటికి వెళ్తారు. ఆ మంచి మాట చెప్పిన ఆయన ఆయన దారిని ఆయన ఇంటికి పోతాడు. మీరు ఇంటికి వెళ్ళి భోజనానికి కూర్చుండగానే అప్పుడు ఈ మాట గుర్తుకొస్తుంది. గుర్తుకొచ్చి మిమ్మల్ని ఒక సరైన మార్గంలో పెడుతుంది. కాబట్టి ఏమవుతుంది అంటే వెంటనే ఏమీ అవ్వదు. కొంతకాలం వరకు ఏమీ కాకపోవచ్చు కూడా. సడన్గా ఓ సందర్భం వచ్చేప్పటికీ ఆ జ్ఞానము ప్రకాశించి వీడిని సరైన మార్గంలో నడిపిస్తుంది. కాబట్టి తెలుసుకుంటే ఏమిటవుతుంది అని అడిగినవాడు వాడికి ఆ తెలివితేటలు లేనివాడు అని అర్థం. కాబట్టి తెలుసుకుంటూ ఉండాలి, మంచిని తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఏమవుతుంది? ఏమో ఏదో అవుతుంది, చూద్దాం ఏమవుతుందో చూద్దాం. తెలుసుకోవాలి. సో విద్ధి తెలుసుకునుము. సో రజ విద్ధి, రజోగుణం అని ఒకటి ఉన్నది, దాన్ని నువ్వు తెలుసుకో. ఈ రజోగుణం ఎలా ఉంటుంది? రాగాత్మకం.
చూడండి, నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. మీరు ఆనెస్ట్గా అంటే సత్యం చెప్పాలి, అసత్యం చెప్పకూడదు, ఆనెస్ట్గా చెప్పాలి. సో మీకు బంగారు ఆభరణాల మీద మీకు ఆసక్తి ఉందా? సపోజ్ ఉంది అన్నారనుకోండి, దాని పేరే రాగము. దాన్ని ఏమంటారు? రాగము. బంగారం ఇంత ముద్ద బంగారం అలా పడేసి ఉంటే దాన్ని తీసుకోవాలని మీకు అనిపిస్తుందా? దాని పేరే రాగము. ఓ భార్యాభర్త నడిచి వెళ్తున్నారు ఫుట్పాత్లో. ఫుట్పాత్ అంటే ఇక్కడ మన హైదరాబాద్ ఫుట్పాత్ అని కాదు, కాలిబాటన నడిచి వెళ్తున్నారు. ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి కాలిబాట ఉంటుంది, దాన్ని బట్టి నడిచి వెళ్తున్నారు. నడిచి వెళ్తుంటే ఇంత బంగారపు ముద్ద లేకపోతే బంగారపు కాయిన్ వరహాను ఏదో అంటారు, అది దారిలో కనపడింది. కనపడిన వెంటనే భర్త దాని మీదకి మట్టిని చల్లేశాడు కాలుతోటి, ఇలా మట్టి దాని మీద పడి ఇట్లా చేశాడు. ఎందుకని, వెనకాల వచ్చేటువంటి భార్యకు అది కనపడకుండా ఉంటే మంచిది, కనపడితే ఆమెకి దాని ఎందు ఆసక్తి కలిగి తీసుకోవాలని అనిపిస్తుంది. ఈ విధంగా ఈ లేనిపోని ఈ బంగారం మూట బంగారాన్ని సంపాదించి పెట్టుకోవటం వల్ల మనకి లేనిపోని కష్టాలు వస్తాయి, అనవసరమైంది కదా ఇది. అంచేత ఆవిడికి కనపడకపోతేనే మంచిది, ఆ వ్యామోహం కలగకుండా ఉంటుంది అనే అభిప్రాయంతో ఇలాగ కాలుతోట మట్టి తోసేశాడు. దాని మీద తోసేసి ముందుగా అడుగు వేయబోయాడు. అంటే భార్య, మీరు మట్టితో చూడక్కర్లేదు, నేను వచ్చేప్పుడే చూశాను, అది ఇప్పుడు మీరు చూసింది, ఇప్పుడు చూశారు, ఇందాకనే చూశాను నేనని చెప్పింది ఆవిడ. అంటే ఈయనకి బంగారమునందు రాగము లేదు, ఆమెకు కూడా రాగము లేదు, ఉండకూడదు. ఎవరైనా చెప్తారు అక్షయ తృతీయ నాడు బంగారం అనేదో చెప్తారు, అదంతా కూడా తప్పు, అలా దాన్ని మీరు స్వీకరించరాదు. అక్షయ తృతీయ లేదు, అన్ని తృతీయలు క్షయములే, తృతీయ వచ్చి వెళ్ళిపోతుంది, ఇంకా అక్షయ ఎలా అవుతుంది? అలా శాశ్వతంగా ఉంటే అక్షయ అవుతుంది, కానీ వచ్చి వెళ్ళిపోయేది అక్షయం ఎలా అవుతుంది? అక్షయము ఆత్మస్వరూపం ఒక్కటే, తృతీయ అక్షయం కాదు. ఉదయం పొద్దున్న 7 తృతీయ వచ్చిందనుకోండి, ఎంతవరకు ఉంటుంది? మొన్నటి పొద్దున్న 5 or 6 వెళ్ళిపోతుంది, అక్షయం ఎలా అయింది? క్షయమే అవుతుంది. ఎవడో పెట్టాడు పేరు, అలాంటివి పెట్టుకోకూడదు. అక్షయ తృతీయ కాదు, ఆత్మస్వరూపమే అక్షయము. కాబట్టి అక్షయ తృతీయ పేరుతో బంగారం కొనడం రైటా తప్ప? తప్పు. ఒకవేళ కొన్నది ఉంటే ఇచ్చేయటం మంచిదా కాదా? మంచిది. కాబట్టి రాగము అంటే అలా ఉంటుంది, మాకు బంగారం కావాలి. కొడుకు కూతురు మనం చెప్పిన మాట వినాలి, వాళ్ళకి ఏ సుఖ దుఃఖ వాళ్ళకి దుఃఖాలు ఏం కలగకూడదు, వాళ్ళు ఎప్పుడూ సుఖంగానే ఉండాలి అని మీరు ఆ సుఖంగా ఉండాలనుకోవడంలో తప్పేం కాదు, వాళ్ళు మనం చెప్పిన మాట వింటూ మన చెప్పు చేతల్లో ఉండాలి అని మీరు అనుకుంటున్నారా? అనుకుంటే దాని పేరే రాగము. తర్వాత కూతురు కొడుకు వాళ్ళ యొక్క సుఖ దుఃఖముల ఎడల మీరు బెంగ ఏమైనా పెట్టుకున్నారా కొద్దో గొప్ప? అది రాగము. సో రాగానికి మీకు దృష్టాంతం చెప్పాను. ఇలా ముఖం మీద ఇలా చెప్పేస్తే ఎలాగండి అంటే బట్ నేను ఐ కెనాట్ హెల్ప్ ఇట్. సో రాగము అంటే అదే. సో రజోగుణం అంటే ఏమిటని అడిగితే ఇగో ఇదే రజోగుణం. ఈ రాగము రూపంగా, రాగము అంటే అటాచ్మెంట్, అటాచ్మెంట్ రూపంగా ఉంటుంది మీ మనస్సులో ఉంటుంది అది, దాని పేరే రజోగుణము. ఈ రజోగుణం ఏం చేస్తుందంటే అది తృష్ణాసంగ సముద్భవం. ఈ తృష్ణాసంగ సముద్భవం అనే పదాన్ని 2 వ్యాఖ్యానం చేయొచ్చు. తృష్ణాసంగముల నుండి పుడుతుంది. తృష్ణ అంటే గ్రీడ్, తృష్ణ అంటే గ్రీడ్. తెలుగులో తృష్ణని ఏమంటారంటే పేరాస అంటారు. పేరాస అనే పేరు విన్నారా? పేరాస, పెద్ద ఆశ, పేరాస. ఈ పేరాసకు తృష్ణ అని పేరు. సో మీకు బంగారం మీద ధనం మీద పెద్ద గ్రీడ్ లోభం ఉన్నట్లయితే అది ఏ తృష్ణ. ఇప్పుడు ముఖ్యంగా మన సమాజంలో ప్రాచీన కుటుంబాల్లో కూడా, పండిత కుటుంబాల్లో, పండితులు విద్వాంసులు అయిన కుటుంబాల్లో కూడా
సంతానం మీద వాళ్ళకి తృష్ణ అధికంగా, సంగం అధికంగా ఉంటుంది. తృష్ణ అనేది ధనము, భోగములు, విలాసములు, భోగ వస్తువులు, వాటి ఎడల తృష్ణ. తర్వాత సంతానము ఎడల సంగం ఉంటుంది. సంగం అంటే ఏమిటి? వీడు నా కొడుకు, 25 ఏళ్ళు వచ్చినా కూడా నా కొడుకు, నేను చెప్పిన మాటే వినాలి, వీడికి పెళ్ళి అవ్వాల్సిందే, పెళ్ళి అవ్వాలి, పెళ్ళి అవ్వకపోతే బ్రహ్మచారిగా ఉండిపోతాడేమో అని అదో బెంగ మళ్ళా, పెళ్ళి అవ్వాల్సిందే. కానీ పెళ్ళి అయ్యే ఎలాంటిది అవ్వాలి? మేము చెప్పిన పిల్లని, మాకు నచ్చిన పిల్లని, మాకు అనుకూలంగా ఉండే పిల్లని, మేము చెప్పిన మాట వినే పిల్లని వీడు పెళ్ళాడాల్సి ఉంటుంది. పెళ్ళి అయిన తర్వాత కూడా కొడుకు భార్యతో కలిసి ప్రేమగా ఉండడానికి మాకే అభ్యంతరం లేదు, కానీ మాతోటి ఉండేటువంటి వ్యవహారంలో ఆ భార్యాభర్తల ప్రేమ అడ్డు రాకూడదు. తల్లి చెప్పిన మాట, తండ్రి చెప్పిన మాట వినేస్తూ వాళ్ళ అదుపాజ్ఞలలో ఉంటూ దానికి లోబడి భార్యని ప్రేమించాలి తప్ప, ఈ అదుపాజ్ఞల నుంచి తప్పించేసుకుని నేను భార్యని ప్రేమిస్తున్నా అని అనకూడదు వాడు. అలాగే ఉంటారా? లేకపోతే నేను ఏమైనా అతిశయోక్తి చెప్పానా? అలాగే ఉంటారు కదా. దాని పేరే సంగము. కాబట్టి ఈ తృష్ణ నుండి, తృష్ణ అంటే డబ్బు, మా దగ్గర నుంచి డబ్బు బయటికి వెళ్ళకూడదు, మా దగ్గరికే డబ్బు వస్తూ ఉండాలి. ఒక ఆయన అన్నారు, ఈవేళ శుక్రవారం నేను డబ్బులు ఇవ్వను అన్నారు. నేను అన్నాను, మీరు ఇవ్వాల్సిన అవసరం ఉంది, మీరు ఇవ్వాలా ఇవ్వక్కర్లేదా ఆయనకి, ఇవ్వాలి. మీ దగ్గర ఇవ్వడానికి డబ్బు ఉందా లేదా? ఉంది. మరి ఎందుకు ఇవ్వను ఎందుకంటారు అంటే, శుక్రవారం డబ్బు లక్ష్మి వెళ్ళకూడదు, లక్ష్మి వెళ్ళాలి. శుక్రవారం నాడు మనకి రుణ విముక్తి అయిపోవాలి. శుక్రవారం నాడు మనం ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చేసేయాలి. శుక్రవారం డబ్బు వస్తే మంచిది కదా, కాబట్టి వాడికి డబ్బు ఇచ్చేసేయండి. మీరు ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చేసేయండి. సో దట్ ఈస్ ది రైట్ వే ఆఫ్ థింకింగ్. రైట్ థింకింగ్ అలా ఉండాలి, స్వార్థంగా ఉండకూడదు. కానీ అలాగంటే స్వార్థపూరితమైన ఆలోచనే ఉన్నట్లయితే దాని పేరే తృష్ణ. ఈ తృష్ణ అంటే గ్రీడ్, లోభము, ఆసక్తి, సంసారమునందు లంపటత్వము, ఇవి మీరు పెట్టుకుని ఉంటే వాటి నుంచి పుట్టేదే ఈ రజోగుణము. తృష్ణాసంగముల నుండి పుట్టున్నది. ఓకే, ఒక అర్థం. ఇంకో అర్థం, తృష్ణాసంగములు దేని నుండి పుడతాయో అది రజోగుణము. దీన్ని బహువ్రీహి సమాసము అంటారు. ఓకే, మీకు రజోగుణం ఉన్నట్లయితే తృష్ణ పుడుతుంది. తృష్ణ కాబట్టి అలాగే సంగము పుడుతుంది. కాబట్టి ఇప్పుడు తృష్ణాసంగముల నుండి రజోగుణం పుడుతుందా, రజోగుణము నుండి తృష్ణాసంగములు పుడతాయా అంటే, చూడండి, విత్తు నుండి చెట్టు పుడుతుందా, చెట్టు నుంచి విత్తు పుడుతుందా అంటే, చెట్టు నుంచి విత్తు పుట్టింది, విత్తు నుంచి మళ్ళీ చెట్టు పుడుతుంది, మళ్ళీ ఆ చెట్టు నుండి మళ్ళీ విత్తు పుడుతుంది. అలాగే మీలో లోభము, ఆసక్తి ఉన్నట్లయితే అవి రజోగుణాన్ని బాగా బలం చేస్తాయి. రజోగుణము బలపడినప్పుడు మళ్ళీ కొత్త కొత్త ఆసక్తులు, కొత్త కొత్త లోభములు పుట్టుకొస్తాయి. సరిపడిందా? కాబట్టి ఈ రకంగా లోభము, ఆసక్తి రజోగుణాన్ని బలపరుస్తాయి, రజోగుణము లోభమును, ఆసక్తిని మరింత అధికంగా కొత్త కొత్త రకాలుగా అది నిర్మాణం చేస్తూ ఉంటుంది. తృష్ణాసంగ సముద్భవం అంటే అర్థం, అంటే మ్యూచువల్లీ నరిషింగ్. తృష్ణాసంగము అనేవి రజోగుణాన్ని పుష్టి చేస్తాయి, రజోగుణము తృష్ణను, సంగమును మరింత బలపరుస్తూ ఉంటుంది. తృష్ణాసంగ సముద్భవం అనేటువంటి ఆ పదము యొక్క అభిప్రాయం అది. కాబట్టి సో ఈ రజోగుణము అనేది అలా ఉంటుంది. తర్వాత తత్ నిబద్ధనాతి కౌంతేయ. హే అర్జున, ఈ రజోగుణము చాలా గట్టిగా మనల్ని బంధిస్తుంది, రాగరూపంగా బంధిస్తుంది. రాగము అనగా చెప్పాను కదా, ఏదైనా ఒక వస్తువుపై మీకు ఆసక్తి, అలాగే ఒక వ్యక్తిపై ఆసక్తి, ఒక పరిస్థితిపై ఆసక్తి, ఒక ఘటనపై ఆసక్తి, ఒక క్రియపై ఆసక్తి ఉన్నట్లయితే అదంతా కూడా రజోగుణమే. కాబట్టి వాస్తవంలో
పురుషుడు అంటే ఆత్మస్వరూపము గుణములకు అతీతమైనది. గుణములకు అతీతమైనటువంటి ఆత్మస్వరూపము ఈ గుణములతోటి తాదాత్మ్యాన్ని పొందుతుంది. అదే సంసారముతో సంసారము యొక్క బంధము. కాబట్టి గుణాతీతుడైన పురుషుడు లేకపోతే చేతనుడైన పురుషుడు గుణములతో సంయోగమును పొంది రజోగుణముతోటి సంయోగమును పొందినవాడై రజోగుణముతో తాదాత్మ్యాన్ని పొంది ఆ తర్వాత క్రియలను ఆచరిస్తూ ఉంటాడు. ఆ క్రియలు బంధిస్తాయి. రజోగుణ తాదాత్మ్యము దాని వలన రాగము లేక సంగము తృష్ణ పేరాస ఇగో ఈ లక్షణములను ఇటువంటి ఇమోషన్స్ని పెట్టుకుని మనస్సులో అటువంటి సంకల్పాలను పెట్టుకుని ఏ క్రియలను ఆచరిస్తామో ఆ క్రియలు తప్పకుండా బంధిస్తాయి. సో కర్మసంగేన తత్ నిబద్ధనాతి ఆ రజోగుణము బంధిస్తుంది. దీంట్లో మీరు గమనించాల్సింది ఏమిటంటే గుణాతీతుడైన జ్ఞాని ఉంటాడు. జ్ఞాని అంటే గుణములకు అతీతుడు. సంసారి అంటే గుణములతో బద్ధుడై ఉన్నవాడు, గుణములతో తాదాత్మ్యము గలవాడు సంసారి, గుణములతో తాదాత్మ్యం లేకుండా వాటికి అతీతంగా ఉండేవాడు జ్ఞాని జీవన్ముక్తుడు. జీవన్ముక్తుని యందు కూడా ఆ రజోగుణం ఉంటుంది. అంటే జీవన్ముక్తుడు ఇంకా జీవించి ఉంటాడు కదా, ఆయనకు దేహము మనస్సు ఉంటాయి కదా, అవి ప్రకృతి కార్యములే. దేహము మనస్సు ప్రకృతి కార్యములే, కాబట్టి వాటి యందు రజోగుణం ఉంటుంది. ఆ రజోగుణ ప్రభావం చేత జీవన్ముక్తుని యందు కూడా మీకు క్రియలు ఉంటాయి. ఆయన కూడా ఇటు నడుస్తాడు, ఏదో భోజనం చేస్తాడు, కారంగా ఉంటే బాగా కారంగా ఉందనుకుంటాడు, తీయగా ఉంటే తీయగా ఉందనుకుంటాడు, అన్నీ ఉంటాయి, క్రియలు ఉంటాయి. స్నానాధికం చేస్తాడు, ఇటు వెళ్తాడు, భిక్షాటనం చేస్తాడు, ఇటువంటి క్రియలు ఉంటాయి. కానీ ఆ క్రియలు రజోగుణం నుంచి పుట్టినవే. కానీ అది ఎటువంటి రజోగుణము, తృష్ణ సంగము రాగము మొదలైన దోషములతో కూడిన రజోగుణం కాదు. కేవలము క్రియకు ఎంత ఆవశ్యకమో అంత రజోగుణము ఉండి ఆ క్రియలు నిర్వర్తింపబడుతూ ఉంటాయి. అప్పుడు అటువంటి రజోగుణము బంధించదు. అంటే రాగముతో కూడి ఉన్న రజోగుణము మాత్రమే బంధిస్తుంది. రాగము లేని రజోగుణము కేవలము క్రియలకు హేతువైతో ఉండేటువంటి రజోగుణము అంటే దట్ యాక్టివిటీ అది బంధించదు. కాబట్టి సంసారులను రజోగుణము బంధిస్తుంది. ఎందుకంటే ఆ రజోగుణము రాగము రూపముగా అటాచ్మెంట్ రూపముగా ప్రకటమై సంసారులను కర్మణ్యతలోకి నెట్టివేస్తుంది. కర్మణ్యత అంటే నిరంతరము ఏదో ఒక క్రియను చేస్తూ ఉండుట. దాని వలన కర్మణ్యత ఏర్పడుతుంది. ఉదాహరణకి తృష్ణ ఉన్నదనుకోండి, తృష్ణ అంటే పేరాస, ఈ వస్తువు నాకు ఉండి తీరాలి, ఇటువంటి వస్తువు నాకు అధికాధికంగా నా దగ్గర ఉండాలి, ఈ వ్యక్తి నా అధీనంలో వీడు లేకపోతే ఇటువంటి వ్యక్తులు నా అధీనంలో నేను చెప్పు చేతల్లో ఉండాలి, ఇటువంటి ఘటనలు మళ్ళీ మళ్ళీ వస్తూ ఉండాలి అనే తృష్ణ ఉన్నదనుకోండి, ఆ తృష్ణ వలన వాడు అనేక కర్మలను అనేక క్రియలను ఆచరిస్తాడు, ఆ తృష్ణ చేత ప్రేరితుడై. అలాగే సంగము అటాచ్మెంట్ ఉందనుకోండి, అటాచ్మెంట్ ఉంటే మీరు దాని చేత ప్రేరితులై అనేకములైనటువంటి క్రియలను చేస్తారు. లైక్ ఇప్పుడు పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారనుకోండి, వాళ్ళ దారిని వాళ్ళని వదిలేయాలి, ప్రకృతి యొక్క లక్షణం అది. ఇప్పుడు పక్షులు చూడండి, పక్షులు ఎలా ఉంటాయంటే అవి పక్షు గూడులో పిల్లలు ఉన్నప్పుడు గుడ్డు ఉన్నప్పుడు పొదిగి రక్షిస్తాయి, ఆ గుడ్డు పగిలి చిన్న పక్షి బయటకు వస్తుంది, అది ఇంకా ఎగరలేదు, ఆహారాన్ని సంపాదించుకోలేదు. కాబట్టి ఈ తల్లి పక్షి ఎంతో దూరమైన ఎగిరి వెళ్ళి ఓ చేపనో లేకపోతే పురుగునో పట్టుకుని దాన్ని ముక్కులో కరిచి మళ్ళీ ఎంత దూరం ఎగిరి వచ్చి ఆ గూడుని కరెక్ట్గా మళ్ళీ చేరుకుని దాన్ని తల్లి పక్షిని చూసిన వెంటనే ఈ పిల్ల పక్షులు ఇలా నోరు తెరుస్తాయి, ఇలా విశాలంగా నోరు తెరుస్తాయి, మొత్తం పక్షి అంతా నోరేనా అన్నంత విశాలంగా తెరుస్తాయి. అప్పుడు ఈ పురుగునో లేకపోతే చేప ముక్కనో ఆ నోట్లో తల్లి వేస్తుంది, ఆ రకంగా వాటిని పెంచి పోషిస్తుంది. తర్వాత క్రమంగా వాటికి గూట్లోంచి బయటికి తోస్తూ ఉంటుంది ఆ పక్షి ఎగురు ఎగురని. అది ఎగరడం ప్రారంభించిన తర్వాత, బాగా ఎగరడం అభ్యాసం అయిన తర్వాత మళ్ళీ గూడు దగ్గరికి రానివ్వదు. ఈసారి కనుక గూడు దగ్గరకు వస్తే ముక్కుతో పొడి చేసి తరిమేస్తుంది. ఇది పక్షులు. ఇక అమెరికా
అమెరికన్ సొసైటీ గురించి చెప్తున్నా మీకు. అమెరికాలో ఎలా ఉంటుందంటే యూరప్లో కూడా అలాగే ఉంటుందని ఎవరో చెప్పారు. నేను యూరప్ చూడలేదు. చూడడం అంటే అక్కడ ఉండలేదు, ఉండాలి అక్కడ కొంతకాలం 6 మాసాలు సంవత్సరము ఉంటే మీకు ఆ సోషల్ లైఫ్ అలా అర్థం అవుతుంది. అమెరికన్ సోషల్ లైఫ్ నేను చాలా లోతుగా చూసే అవకాశం నాకు లభించింది. అమెరికాలో 18 ఏళ్ళు వచ్చేప్పటికీ అమ్మాయి అబ్బాయి కూడా బోత్, అబ్బాయికి ఎలా ఉన్నా అమ్మాయి విషయంలో కొంచెం మనం కొంత సెన్సిబుల్గా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే రోడ్డు మీద అబ్బాయి పడ్డానికి అమ్మాయి పడ్డానికి తేడా లేదా మరి? కానీ అమెరికన్ సొసైటీలో ఆ తేడా ఉండదు. అక్కడ అమ్మాయిలకి అబ్బాయిలకి సేఫ్టీగానే ఉంటుంది, మరో రకంగా ఏమి ఉండదు. కాబట్టి 18 ఏళ్ళు వచ్చిన వెంటనే తల్లి తండ్రి గొణుక్కుంటూ ఉంటారు, ఇంకా ఇంట్లోనే ఉంటున్నాడు వీడు, ఎప్పుడు బయటికి వెళ్తాడని. కొడుకు గురించి వాడి చదువు ఇంకా పూర్తవ్వలేదు, 18 ఏళ్ళకి చదువు ఏం పూర్తవుతుంది? కూతురు గురించి కూడా అంతే. అంటే మరి చదువుకి అవసరం అవుతుంది కదా డబ్బు అంటే, పో నీ దారిని నువ్వు పో, హాస్టల్లో ఉండు, డబ్బు కావలసితే ఇస్తానులే అంటారు, పంపించేస్తారు. వెళ్ళకపోతే వెళ్ళమని సలహా చెప్తారు. మా డబ్బు మేమే సంపాదించుకుంటామంటే అది మరీ మంచిది. వేసవికాలం సమ్మర్ హాలిడేస్లో వాళ్ళు ఉద్యోగం చేస్తారు, మెక్డానల్డ్లోనూ దాంట్లోనూ ఉద్యోగం చేస్తారు. మీరు మెక్డానల్డ్కి ఎప్పుడు కాఫీకి వెళ్ళినా అక్కడ మనకి కాఫీ టీ ఇటువంటివి సర్వ్ చేసి యంగ్ గర్ల్స్ ఉంటారు, అమ్మాయిలు అబ్బాయిలు ఉంటారు, వాళ్ళందరూ యూనివర్సిటీ విద్యార్థులే. అప్పుడప్పుడు వాళ్ళతో నేను అనేక సందర్భాలు వాళ్ళతో మాట్లాడాను కూడా. మెక్డానల్డ్ కాఫీ చాలా బాగుంటుంది. నేను కాఫీ తాగే రోజుల్లో మెక్డానల్డ్ కాఫీ తాగేవాడిని. చాలా సాఫ్ట్గా ఉంటుంది కాఫీ. సో ఆ కాఫీ మెక్డానల్డ్ స్వామి పూజ్య స్వామీజీకి కూడా మెక్డానల్డ్ కాఫీ అంటే చాలా ఇష్టం. ఆ రోజుల్లో నేను కూడా కాఫీ కోసం మెక్డానల్డ్ వెళ్ళినప్పుడు అమ్మాయి తీసుకొస్తాను. ఆ అమ్మాయి వాట్ యూనివర్సిటీ యూఆర్ అంటే పక్కనే ఏదో యూనివర్సిటీలో ఉండేది. ఏం చదువుతున్నావు అంటే బీఫార్మో ఎంఫార్మో చదువుతున్నానని చెప్పేది. అలా ఉంటారు వాళ్ళు అక్కడ వేసవకాలం కష్టపడి పనిచేస్తారు. పనిచేసి ఆ డబ్బులు సంపాది గంటకి $10 ఎంతో వసూలు చేస్తారు. రోజుకు $100 చెప్పిన 30 రోజులు పనిచేసి $3000 దాచిపెట్టుకుంటారు. దాచిపెట్టుకుని యూనివర్సిటీలో ఫీజులు అవి కట్టుకుని చదువుకుంటారు. లేకపోతే లోన్కి అప్లై చేస్తారు. లోన్ ఇస్తుంది ప్రభు, బ్యాంకులో లోన్ ఇస్తాయి. ఆ లోన్ తోటి చదువుకుంటారు. ఉద్యోగం వచ్చిన తర్వాత తీర్చుకుంటారు. తల్లిదండ్రులు ఇవ్వరు. ఒకప్పుడు తండ్రి అప్పిస్తాడు కొడుక్కి. వాడు 4 ఇయర్స్ కోర్స్ అనుకోండి, 3 ఇయర్స్ అయిపోయి, డాడ్ 3 ఇయర్స్ ఐ ఫినిష్డ్, ఐ వర్క్డ్ బట్ ఐ హ్యావ్ సమ్ మనీ లెస్ ఈజ్ దేర్, ఫీజ్ ఈజ్ మోర్, నో యూ హ్యావ్ అప్లైడ్ ఫర్ లోన్ అంటాడు తండ్రి. అంటే అఫ్ కోర్స్ ఐ కుడ్ హ్యావ్ అప్లైడ్ బట్ సమ్ హౌ మై క్రెడిట్ రేటింగ్ వాజ్ లో, దేర్ ఫర్ ఐఎమ్ నాట్ గెటింగ్ లోన్, ఓకే ఐ విల్ గివ్ యూ ఏ లోన్ అని $1000 అప్పిస్తాడు కొడుక్కే. మళ్ళీ వాడు బుద్ధిమంతుడులాగా ఉద్యోగం చేసిన వెంటనే మళ్ళీ అప్పు తీసుకొచ్చి, డాడ్ ఇదిగో $1000. మళ్ళీ ఇద్దరు కలిసి ప్రేమగా ఉంటారు. చూడండి ఆ సిస్టమ్. ఇంకా మన పేరెంట్స్, అక్కడ పేరెంట్స్ ఎలా ఉంటారంటే వాడికి 25 ఏళ్ళు వచ్చినా వాడిని తోస్తూనే ఉంటారు, 30 ఏళ్ళు వచ్చినా తోస్తూనే ఉంటారు, పెళ్ళైనా తోస్తూనే ఉంటారు, ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత కూడా వాడి వెనకాల పడి తోస్తూ ఉంటారు. ఒకప్పుడు వాళ్ళ కాపురంలో అడ్డుపడి ప్రవేశించి వాళ్ళకేవో సుఖ దుఃఖాలు ఉంటాయి, దాంట్లో వీళ్ళు ప్రవేశించి తగుదునమ్మా అని వేలు పెట్టి వాళ్ళకి పరిస్థితిని మరింత చెడగొట్టేటువంటి వాతావరణం కూడా ఉంటుంది. అలా చెడగొట్టి అక్కడ మనస్సు చెడిపోయిన తర్వాత ఆశ్రమానికి వచ్చి, స్వామీజీ ఇలా ఉంది ఏం చేయమంటారని సలహా అడుగుతారు. అడిగితే ఈ స్వామి ఏం చేస్తాడంటే, నీకు కుజదోషం ఉంది కాబట్టి వెళ్ళి పూజ చేసుకోమని సలహా చెప్తాడు ఈ స్వామి. ఈ స్వామి ఏమని చెప్పాలి? వాళ్ళకి దూరంగా ఉండు, ఆశ్రమంలో ఉండు, భగవద్గీత చదువుకో, రామనామాన్ని జపం చేసుకో అని చెప్పాలా? అది చెప్పడం. నీకు నీ గ్రహదోషం ఏమిటి, ఇదేమిటి, అదేమిటని ఇలాంటి సలహాలు ఇస్తాడు. స్వామి ఇవ్వవలసిన సలహా ఏమాది? స్వామి ఎటువంటి సలహా ఇవ్వాలి? ఈ రజోగుణము యొక్క దోషమును ఎందుగలదు తెలుసుకో, దాని నుంచి బయటపడు అని సలహా ఇవ్వద్దు? స్వామి ఇవ్వకపోతే ఇంకెవరు చెప్తారు ఆ సలహా? సో ది సింగిల్ ఇన్స్టిట్యూషన్ విచ్ ఈస్ సపోజ్ టు గైడ్ ద పీపుల్ ఇన్ ది రైట్ డైరెక్షన్ హ్యాస్ బీన్ న్యూట్రలైజ్డ్. ఇండియన్ సొసైటీకి పట్టినటువంటి పెద్ద దౌర్భాగ్యం ఏమిటంటే, ఆ సింగిల్ ఇన్స్టిట్యూషను వేదాంతాన్ని విడిచిపెట్టేసి, భగవద్గీతను విడిచిపెట్టి, శుద్ధ అయోమయ శాస్త్రాలు పట్టుకుని, అంధవిశ్వాసాలకి సంబంధించినటువంటి శాస్త్ర అపసదములు, వాటికి శాస్త్రం అనే పేరే తప్పసలు, అటువంటివి పట్టుకుని వాటిని ప్రచారం చేస్తూ వాళ్ళు కూడా అలా ఉండడం అన్నది, ఇట్ ఈజ్ ఏ బిగ్ డిసప్పాయింట్మెంట్ విత్ ది ఇన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్, వెరీ అన్ఫార్చునేట్. సో ఈ కథ అంతా ఎందుకు చెప్పానంటే,
రాగము తృష్ణ సంగము రజోగుణము. ప్లీజ్ హోల్డ్ ఆన్ టు దీస్ ఫోర్ వర్డ్స్. దే ఆర్ వెరీ డేంజరస్. యూ షుడ్ బి అవే ఫ్రమ్ ఆల్ దాట్. అయితే మరి పిల్లలు కష్టపడుతుంటే చూస్తూ ఊరు కష్టపడుతుంటే చూస్తూ ఊరుకోకూడదు. సపోర్ట్ చేయొచ్చు, వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు, వాళ్ళు హెల్ప్ అడిగితే చేయొచ్చు, ఒకవేళ అడగకపోయినా కూడా హెల్ప్ చేయొచ్చు. మన పిల్లల్ని మనం సపోర్ట్ చెప్తే ఎవరు సపోర్ట్ చేస్తారు? బట్ దట్ ఈజ్ నాట్ ది పాయింట్. వాళ్ళు తమ కాళ్ళ మీద తాము నిలబడిట్లా మనం సపోర్ట్ చేయాలి. వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళు యూ హ్యావ్ టు గివ్ ఫ్రీడమ్ టు దెమ్ సో దట్ యూ బికమ్ ఫ్రీ. అది రజోగుణం నుంచి బయటపడేటువంటి పద్ధతి. ఒకవేళ మీరు రజోగుణంలోనే ఉండిపోయారనుకోండి, తృష్ణ ఆసక్తి అవేం చేస్తాయంటే మిమ్మల్ని కర్మల ప్రవాహంలోకి నెట్టివేస్తాయి. అంచేతనే రజోగుణ ప్రధానమైన వ్యక్తి కర్మణ్యుడుగా ఉంటాడు. అంటే వాడు ఎప్పుడూ కర్మలను చేస్తూనే ఉంటాడు. ఒక ఏదో ఒక పని తర్వాత ఇంకో పని ఇంకో పని ఇంకో పని అలాగ చేస్తూనే ఉంటాడు. అంతేకాకుండా ఈ ఆసక్తి చేత ప్రేరితుడై కొత్త కొత్త కర్మలను ఆరంభం చేస్తూ ఉంటాడు. కొత్త కొత్త కర్మలను, ఇప్పుడు ఉదాహరణకి ఏమండి చండీయాగం చేసేసాం కదా, ఇప్పుడు తర్వాత ఏమి యాగం చేద్దాం అని ఆలోచిస్తారు కూర్చొని. అంటే అర్థమేంటి, వాడు రజోగుణం యొక్క పట్టులో ఉన్నాడు అని అర్థం. లేకపోతే ఈ బిజినెస్ పీపుల్ ఉంటారు, వాళ్ళు ఏమిటి సిమెంట్ బిజినెస్ చేస్తున్నాడు అనుకోండి, సిమెంట్ బిజినెస్ చేస్తూ చేస్తూ దాంట్లో 10 కోట్లు ఎంతో లాభం రాగానే కంప్యూటర్ బిజినెస్ మొదలు పెడతాడు. సిమెంట్కి కంప్యూటర్కి ఏమైనా సంబంధం ఉందా? ఇప్పుడు సిమెంట్ బిజినెస్ చేసేవాడు దానికి సంబంధించిన ఎక్స్పాన్షనే చేయాలి తప్ప ఏదో లైమ్ స్టోను లేకపోతే సిమెంట్లో మరింత ఫర్దర్ రీసెర్చ్ అటువంటివి ఏమైనా చేయాలి తప్ప, సిమెంట్ బిజినెస్ చేసేవాడు వస్త్ర వ్యాపారం మొదలుపెట్టాడు అనుకోండి, సిమెంట్కి వస్త్రాలకి ఏమైనా సంబంధం ఉందా? సిమెంట్కి కంప్యూటర్స్కి సంబంధం ఏమైనా ఉందా? ఉండదు. సో ఈ రకం అంటే ఏమిటి, ఏదో ఇంకోటి మొదలు పెట్టాలి, ఐ హ్యావ్ టు స్టార్ట్ అనదర్ బిజినెస్. ఎందుకంటే ఇక్కడ 10 కోట్ల ఆదాయం వచ్చింది కదా, ఈ 10 కోట్లని 50 కోట్లు చేయాలి అంటే ఇంకో బిజినెస్ మొదలు పెట్టాలి. ఈ సిమెంట్లో ఇంకో వచ్చేది ఏదో వచ్చేస్తున్నది, ఇంకా కొత్తగా రాదు అక్కడ, కాబట్టి ఇంకో కొత్త బిజినెస్ మొదలుపెట్టి కంప్యూటర్ బిజినెస్ మొదలుపెట్టి దాంట్లో 10 కోట్లు 50 కోట్లు చేయాలి. ఓకే, 50 కోట్లు ఇచ్చిన తర్వాత ఏం చేయాలి? మళ్ళీ ఇంకో బిజినెస్, ఏది విమానాలు నడిపే బిజినెస్ ఏదో మొదలు పెట్టడం. 50 కోట్లు మన దగ్గర ఉంటే 500 కోట్లు ఎవడో అప్పిస్తాడు, 550 కోట్లు పెట్టి ఓ 2 విమానాలను కొని ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి తిప్పి బిజినెస్ మొదలు పెట్టడం. ఎందుకని, దాంట్లో 500 కోట్లు లాభం వస్తుంది. ఇలా పెంచి పెంచి అప్పుడు ధడేల్మని కింద కూలబడ్డాం. అప్పుడు కూలిపోయిన తర్వాత అప్పుడు ఇంకా చేయాల్సినవి చాలా పనులు ఉంటాయి. ఆ పనులన్నీ, ఆ కూలిపోవడానికి సంబంధించిన పనులన్నీ చేస్తూ ఉండడం, బ్యాంక్రప్ట్సీ రిలేటెడ్ యాక్టివిటీస్ అన్నీ చేస్తూ ఉండడం. మొత్తానికి ఈ విధంగా మనిషి కేవలము తృష్ణ గ్రీడ్ కారణంగా, లోభము కారణంగా, ఆసక్తి లంపటము కారణంగా సంసారంలో చిక్కుకుని ఊరికే గిలగిల్లాడుతో, శ్లేష్మంలో పడ్డ ఈగవలే గిలగిల్లాడుతో ఆ కర్మణ్యతలోనే చిక్కుకుని ఆ కర్మణ్యతలోనే ముందుకు వెళ్ళి 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 ఓ రోజు గుటుక్కుమని ప్రాణాలు విడుస్తాడు తప్ప వాడు సంసార బంధం నుంచి బయటపడేటువంటి ఆశయే లేదు. మరి రజోగుణాన్ని చెప్పేప్పుడు మరి గట్టిగా చెప్పద్దు, చెప్తే దాని నుంచి మనిషి దూరంగా ఉండగలుగుతాడు. అందుకోసం అలా చెప్తారు దాన్ని. కాబట్టి ఈ రాత్రింబవళ్ళు ఈ రజోగుణంలో చిక్కుకుని ఉన్నవాడు కర్మసంగములో పడిపోతాడు. అంటే ధనము భోగములు నా వాళ్ళు అనేటువంటి తృష్ణ పెరిగి 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 వాటికి చెందినటువంటి కర్మలు, అనేకానేకములైన కర్మలు ఉంటాయి, ఆ కర్మల యొక్క గుప్పిట్లో పంజరంలో బంధింపబడిన వాడై వాడు డే అండ్ నైట్ రాత్రింబవళ్ళు ఎప్పుడు ఆలోచనలు మనస్సులో అలాగా తిరుగాడుతూ ఉంటాయి. మరి ఇంకా ఇదేం చేయాలి, అదేం చేయాలి, దానికి దీన్ని ఏం చేయాలి, దీనికి దాన్ని ఏం చేయాలి అని అలా తిరుగాడుతూ ఉంటాయి ఆలోచనలు. వాడు ఖాళీగా కూర్చోలేడు, ఇంట్లో ఎవళ్ళని విశ్రాంతిగా ఉండనివ్వడు, ఇంకొకళ్ళకి ఫోన్లు చేసేసి వాళ్ళని కూడా ఈ కర్మణ్యతలోకి నెట్టే ప్రయత్నం చేస్తాడు తప్ప వాడికి చుట్టూ అసలు విశ్రాంతి అనేది ఉండదు. ఆత్మనిష్ట ధ్యానము ఇలాంటివి అసలు మీకు కలలో కూడా కానరావు. అటువంటి కర్మణ్యతలో చిక్కుకుంటాడు.
సో దీనికి ఒక దృష్టాంతం చెప్తారు. ఇప్పుడు ఫిజికల్ బాడీ ఉన్నది కదా, వీడు ఎప్పుడైనా మీరు చూసారా వీడు మెడలో ఓ బరువైన డోలు వేసుకుని ఉంటాడు, ఎప్పుడైనా చూసారా? బరువైన డోలు అంటే మెడని కిందకి లాగేస్తున్నటువంటి డోలు ఒకటి ఉంటుంది వీడి మెడలో, పెద్ద డోలు. అంత పెద్ద డోలు అక్కర్లా, ఏదో చిన్న ఇలా ఇలా కొట్టడానికి అంత మరీ తేలికైంది అడవాలి, కానీ ఇంత పెద్ద డోలు వేసుకోకూడదు కదా. ఆ డోలు వేసుకుని ఇలా ఇలా నడుస్తూ ఉంటాడు, అది ఓ 50 కేజీలు ఉంటుంది ఆ డోలు. ఆ డోలుకి ఒక తాడు ఒకటి ఉంటుంది, అది దృష్టాంతం. ఆ తాడు ఏమిటంటే వీడి యొక్క కోరికలు, వీడి రాగము లోభము, అది తాడు. ఆ లోభము రాగము అనే తాడుతోటి మెడ చుట్టూ సంసార వ్యవహారములు, ప్రపంచ వ్యవహారములు అనేటువంటి బరువైనటువంటి డోలు ఒకటి మెడ చుట్టూ కట్టుకుని వీడు ఇటు అటు అటు ఇటు మెల్ల కష్టపడుతూ బరువు లాగుతూ మోస్తూ ఉంటాడు. సంసారులు ఎలా ఉంటారంటే ఒక ఇన్విజిబుల్ బర్డెన్, కంటికి కనబడని ఒక పెద్ద బరువైన మూట ఒకటి నెత్తిమీ పెట్టుకుని మోస్తూ ఉంటారు. మీకు మామూలుగా చూడడానికి ఎలా ఉంటాడు, సూట్ అండ్ బూట్ అన్నట్టుగా ఉంటాడు. ఇటువంటి తిరుగుతాం సూట్ అండ్ బూట్ అని నేను వాడేవాడిని అప్పట్లో, సూట్ అండ్ బూట్ అని నేను అంటూ ఉండేవాడిని. ఈ మధ్యకాలంలో ఒక పొలిటికల్ లీడర్ కూడా సూట్ అండ్ బూట్ అని మొదలుపెట్టారు. నేను అనుకున్నాను నా దగ్గర కొట్టేశారా ఈ ఎక్స్ప్రెషన్ ఏమిటని. సూట్ అండ్ బూట్, పైకి చూడడానికి సూట్ అండ్ బూట్ అంటే సూట్ ధరిస్తాడు, బూట్ వేసుకుంటాడు, టై కూడా ఉంటుంది, టక్ 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 నడుస్తూ ఉంటాడు. కానీ నెత్తి మీద ఒక పెద్ద భయంకరమైన బరువుని మోసుకుంటూ ఇలా వంగిపోయి నడుస్తూ ఉంటాడు. అంటే ఫిజికల్గా వంగిపోయాను కాదు, మానసికంగా వంగిపోయి నడుస్తూ ఉంటాడు. కారణం ఏంటంటే ఆ సంసారంలో ఉండేటువంటి ఎఫైర్స్ అవి ఎండ్లెస్, అవి ఎప్పటికీ తెవలవు. మీరు చూడండి జనులని, మీకు సంసారిని నేను చూపిస్తాను, మీరు యూ డోంట్ మైండ్ కదా. ఒక సంసారి అంటే బాగా సంసారంలో పీకెల దాకా మునిగిపోయి ఉన్నాడు అనేవాడిని మీకు నేను చూపించమంటారా? అది ఓకే విత్ ఇట్ ఓకే. ఎవడైతే సెల్ ఫోన్ ఇలా పెట్టుకుని మోటార్ సైకిల్ నడుపుతున్నాడో వాడు సంసారి, వాడు సంసారి. వాడు ఎప్పుడో కూలిపోతాడు. ఇట్ ఈజ్ ఇల్లీగల్ ఆన్ ది స్పాట్, ఇట్ ఈజ్ ఇల్లీగల్ అండ్ హీ షుడ్ బి అరెస్టెడ్. ఎందుకంటే వాడు ఇంకొకళ్ళ మీద పెట్టేస్తాడు ఆ మోటార్ సైకిల్ తీసుకెళ్ళి, దాని మీద వాడికి కంట్రోల్ ఉండదు. దెర్ఫర్ హీఈస్ ఆబ్వియస్లీ వైలేటింగ్ ది లా. ఇండియాలో కాబట్టి నడిచిపోతుంది. అలాగే కారులో వెళ్తూ సెల్ ఫోన్ మాట్లాడుతున్నాడే వాడు సంసారి, హీజ్ ఏ సంసారి. యూ టేక్ ఇట్ ఫ్రమ్ మీ, ఇది రజోగుడి అండ్ సంసారి. తర్వాత రోడ్డు దాటుతున్నప్పుడు ఫోన్ మాట్లాడుతున్నాడు చూడండి, వాడు సంసారి. రెండు సెల్ ఫోన్లు పెట్టుకుంటాడు చూడండి, వాడు మరీ లోతైన సంసారి. రెండు ఇది చూసి అది, అది చూసి ఇది పెట్టుకుంటూ ఉంటాడు. హీజ్ ఎ గుడ్ మ్యాన్, ఐఎమ్ నాట్ హ్యావింగ్ ఎనీథింగ్ అగెన్స్ట్ హిమ్. రెండు సెల్ ఫోన్లు ఎప్పుడైతే పెట్టుకున్నాడో అయిపోయాడు అంతే, వాడు ఖర్చు అయిపోయాడు వాడు అంతే, వాడు సంసారి. ఇలా ఉంటారు సంసారంలో. వాళ్ళకి ఫుల్ స్టాప్ పెట్టడం చేత కాదు, యాక్టివిటీ ఉంటుంది చూసారా. కర్మణ్యతకి ఫుల్ స్టాప్ పెట్టడం ఎరగరు, స్టాప్ ఇనఫ్ ఈజ్ ఇనఫ్ అనే మాట ఎరగరు వాళ్ళు. అది ఇనఫ్ అనేది ఏమి ఉండదు, అలా అలా వ్యాప్తి చెందుతూ ఉంటుంది. ఈ దోషం మనలో కూడా ఉంటుంది. మీకు కొంతమంది స్వాములలో కూడా ఉంది ఇబ్బంది, 2-3 సెల్ ఫోన్లు ఉంటారు. తర్వాత స్వాములకి ఫోన్లు మాట్లాడేందుకు మనుషుల్నే పెట్టేసుకుంటారు, 2-3 ముగ్గురిని పెట్టేసుకుంటారు. వాళ్ళు చేసే పని ఏంటంటే ఫోన్లు మాట్లాడుతూ ఉండడమే, ఈ స్వామి బదులు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. స్వామీజీ భిక్షకు వస్తారా రారు, ఈవేళ ఖాళీగా లేరు అని ఎవడో చెప్తాడు స్వామి బదులు. అంటే బాగా పీకెల దాకా సంసారంలో దిగిపోయారని అర్థం. వెరీ సాడ్ స్టేట్ ఆఫ్ ఎఫైర్స్ హ్యూమన్ మైండ్. ఇట్ ఈజ్ ఎ సాడ్ సేగా ఆఫ్ ఇగ్నరెన్స్, అజ్ఞానం. ఈ అజ్ఞానానికి అనేక రూపాలు. సో చాలా చిత్రంగా ఉంటుంది సంసారం అనేది. పీపుల్ షుడ్ నో. భాష్యం చూద్దాము. రజః రాగాత్మకం, రజోగుణము రాగమే రూపముగా కలిగి ఉంటుంది. రాగం అంటే ఏమిటి? రంజనాద్రాగ గైరికాదివత్, అది రంజనాత్ రాగ. నిజానికి ఈ రాగ అనే శబ్దం ఎలా వచ్చిందంటే రంజు ధాతువు, రంజనాత్ అంటున్నారు కదా రంజు, ఆ ధాతువు నుంచి పుట్టింది. రజ్యతే అనేనా అనే కరణ వ్యుత్పత్తి నుండి రాగశబ్దం పుట్టింది.
రంజు ధాతువుకి అన్ అనే ప్రత్యయం వస్తుంది. రంజు ఆ అయితే ఆ నకారం పోతుంది, ఆ నా పోయి ఆ రా మీద ఉండే అకారానికి దీర్ఘం వచ్చి జాగా అవుతుంది, సో రాగా అవుతుంది. అన్న కాదు ప్రత్యయం, ఘై అనే ప్రత్యయం వచ్చింది, రాగా అయింది. మొత్తానికి ఎలా వచ్చిందో చెప్పాను. కాబట్టి రాగము అనేది రంజు ధాతువు నుంచి వచ్చింది. ఈ రంజు ధాతువుకి అర్థం ఏమిటంటే, ఈ తెలుగులో రంగు అనే మాటను చూసారా, అది రంజు నుంచే వచ్చింది. రంగు తెలుగులో కూడా జాగా అయింది, తెలుగులో కూడా రంజు అని కాకుండా రంగు అని అయింది. ఆ ఘయ్య అనే ప్రత్యయం యొక్క లక్షణం అది పక్కన ఉంటుంటే ఆ చవర్గకి కవర్గ వచ్చేస్తుంది, జా కాస్త గా అవుతుంది రంగు. ఇప్పుడు మీరు తెల్లని వస్త్రాన్ని తీసుకుని ఎర్రని రంగు కలిపిన నీళ్లు, ఎర్రటి రంగు కలిపిన నీళ్లు ఉంటాయి కదా, ఎర్రని నీళ్లు దాంట్లో ముంచి ఓ కొద్దిసేపు నిమిషం ఎంతో అట్టబెట్టి ఆ వస్త్రాన్ని మీరు పైకి తీస్తే ఆ వస్త్రమంతా ఏమిటి పట్టేస్తుంది, రంగు పట్టేస్తుంది. ఇంకా ఆ రంగు పోయే పనే లేదు, అది పోదు. మీరు ఎంత ఉతికినా ఆ రంగు పోదు. దాన్ని మీరు మళ్ళీ సబ్బు పెట్టి ఉతికారనుకోండి, కొంత రంగు పోయి ఇంకా రంగు మిగిలి ఉంటుంది. ఇంకా ఉతికారనుకోండి, ఇంకొంచెం రంగు పోతుంది, వెలుస్తుంది అంటారు. ఎంత వెలిసినా అది తెల్లగా అవడం కళ్ళ. అటువంటి రంగు, ఆ రంగులకి గైరికాదివత్ అంటున్నారు. ఈ రంగులు పూర్వకాలము వెజిటబుల్ కలర్స్ అండ్ స్టోన్ నుంచి తీసిన కలర్స్ ఉండేవి. గిరి, గిరి అంటే పర్వతం, అంటే బండరాయి. ఆ బండరాయి మీద ఈ మినరల్స్ ఉంటాయి, ఏవో కాపర్ సాల్ట్స్, నికెల్ సాల్ట్స్, కోబాల్ట్ సాల్ట్స్, ఐరన్ సాల్ట్స్ అవి ఉంటాయి. ఆ రాళ్ళని పట్టుకుని ఉంటాయి. ఆ రాళ్ళని మీరు కనుక తీసినట్లయితే రంగుల కింద వస్తాయి. ఆ రంగు ఎర్రగా ఉండేవి, వాటికి గైరికాది ధాతువులు, గైరిక అనే ఒక రంగు ఉన్నది, అది ఎర్రగా ఉంటుంది. సో ఇటువంటి రంగులు, ఈ రంగుని ఆ రాళ్ళని తీసుకొచ్చి పౌడర్ చేసి నీళ్లలో కలిపితే ఆ పౌడర్ కిందకి దిగిపోయి ఆ రంగమో నీళ్లలో డిజాల్వ్ అవుతుంది. దాంట్లో మీరు వస్త్రాన్ని ముంచి పైకి తీస్తే అది రంగు గలదే అవుతుంది, దాని పేరే రాగము. ఓకే, మీ స్వరూపము శుద్ధమైన తెల్లని వస్త్రం వంటిది. ఏమండి, దాన్ని ఈ డబ్బు మీది లోభము లేకపోతే సంసారం మీద ఆసక్తి, వీడు నా కొడుకు, ఈమె నా కూతురు, ఈమె నా భార్య, లేకపోతే వీడు నా భర్త, ఇది నా ఇల్లు అనేటువంటి ఆసక్తి అనే రంగులో మీ స్వరూపాన్ని ఇలా ముంచి పైకి తీస్తే ఏమవుతుంది, అది ఆ స్వరూపము అంతా రంగు అయిపోతుంది. యాజ్ దో ఒకసారి ఆ రంగు పట్టేసిందంటే ఆ రంగు వదలదు. భగవద్గీత 10 ఏళ్ళు విన్నా వదలదు, అదే. కానీ వదిలించుకుంటే వదులుతుంది, వదిలించుకోవడానికి అవకాశం ఉన్నది. ఎందుకంటే వాస్తవంలో ఆత్మస్వరూపానికి ఏ రంగు పట్టదు, ఇది అజ్ఞానం చేత పట్టే రంగు కనుక జ్ఞానం చేత వదిలిపోతుంది. సో ఆ విధంగా ఆ స్వరూపానికి ఈ రంగు పట్టేసి ఉంటుంది, దాన్నే రజోగుణము అంటారు. తృష్ణాసంగ సముద్భవం, అది తృష్ణా సంగము, ఈ రెండింటి నుంచి పుడుతుంది అది. ఆ రెండింటికి శంకరులు చక్కటి తేడాను చూపిస్తున్నారు. తృష్ణ అప్రాప్తాభిలాష, కోరిక. దేని మీద కోరిక, ఇంతవరకు మన దగ్గర ఏది లేదో దాని మీద కోరిక. మనం సైకిల్ నడుపుతున్నాం అనుకోండి, మోటార్ సైకిల్ మీద కోరిక. పూర్వం నడిచేవాడికి సైకిల్ మీద కోరిక ఉండేది, ఓ ర్యాలీ సైకిల్ ఉంటే ఎంత బాగుండునో అని కోరుకుండేది. సైకిల్ తొక్కేవాడికి మోటార్ సైకిల్, ఓ లూనా ఉంటే ఎంత బాగుండునో, లూనా అని ఓ ఎలక పిల్లలాగా ఓ బండి ఒకటి ఉండేది, దాని మీద కోరిక. లూనా వాడికి ఓ చేతక్ ఉంటే ఎంత బాగుండునో, ఇప్పుడు చేతకులు అలాంటివి ఏం లేవు, ఇప్పుడేమో కొత్త రకం బళ్ళు వచ్చాయి, ఓ చేతక్ ఉంటే ఎంత బాగుండునో అని ఓ కోరిక. ఈ చేతక్ ఉన్నవాడికి ఓ మారుతి కారు ఉంటే ఎంత బాగుండునో. మారుతి కారు అంటే సేనారేకు డబ్బాలు ఎరుగుదరా, సేనారేకు డబ్బాలు, ఆ డబ్బాలని ఇలా ఓపెన్ చేసి సాగదీసి వాటిని డోమ్ కింద పెట్టి లోపల ఇంజిన్ పెడితే దాని పేరే మారుతి కారు. అలా ఉండేది పూర్వం, పూర్వం అలా ఉండేది. ఇప్పుడు ఎలా ఉందో నేను ఎరగను.
తలుపు తీసినప్పుడు వేసినప్పుడు డబడబలు ఆడిపోతూ గడగడలు ఆడిపోతూ పోతూ ఉండేది. సీనారేకు డబ్బాలతో చేసినట్టుగా ఉండేది. ఆ తలుపు వేసినప్పుడు తీసినప్పుడు ఒక సొనోరస్ సౌండ్ అని, మీకు ఇంపోర్టెడ్ కార్స్ తలుపు వేసినప్పుడు ఎలా ఉంటుంది సౌండు, మెర్సిడెస్ బెంజీ కార్ తలుపు వేశారనుకోండి ఎలా వస్తుంది సౌండు, ధడ్ అని వస్తుంది. మారుతి కారు పాతకాలపు మారుతి కారు తలుపు వేసినప్పుడు ఎలా వస్తుంది, గడగడ గడగడ అని వస్తుంది సౌండ్. ఆ సౌండ్ని బట్టి చెప్పేయచ్చు దేని బతుకు ఎలాంటిది అన్నది. ఎనీవే, సో ఆ మారుతి కారు మీద కోరిక, మారుతి కారు నడిపేవాడికి మెర్సిడెస్ బెంజ్ కారు నడపాలని కోరిక, వోక్స్ వ్యాగన్ కారు నడపాలని కోరిక, అది కోరికలు. సో కోరికల యొక్క లక్షణం అలా ఉంటుంది. సో అప్రాప్త అభిలాష ఈ పూర్వం అలా ఉండేది. ఇప్పుడు ఎలాగో తెలుసిన, ఫుట్పాత్ మీద నడిచేవాడికి మెర్సిడెస్ బెంజ్ కారు నడపాలని కోరిక, వీడి మధ్యలో రెండు మూడు స్టెప్స్ దాటేసి కోరికలు. అరే సైకిల్ కొనుక్కుందామనే కోరిక ఎవరికి లేదు అసలు. సైకిల్ కొనుక్కుంటే ఆరోగ్యంగా ఉంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిది సైకిల్, ఆ దృష్టే లేదు. డైరెక్ట్గా ఒక మెర్సిడెస్ కారు కొనుక్కుంటే బాగుంటుంది అనే ఏది రోడ్ ఫుట్పాత్ మీద నడిచేవాడికి. మనం ఏదైనా కంపెనీలో జాయిన్ అయిపోయి నెలకు 50,000 సంపాదించేస్తే జీరో ఫైనాన్స్, జీరో ఇంట్రెస్ట్ మీద కారు ఎవడో ఇస్తాడు, తీసుకొక వస్తాడు వీడు. రియల్లీ పీపుల్ ఆర్ వెరీ గ్రీడీ. అదిగో దాని పేరే తృష్ణ, అప్రాప్త అభిలాష. ఇక ఆసంగ ప్రాప్తే విషయే మనస ప్రీతిలక్షణ సంశ్లేష. ఇంకా మనస్సు వీడికి దొరికింది, కొత్తగా రానక్కర్లా, వీడి దగ్గర ఉంది ఆ వస్తువు, వీడికి లభించినది. ఆ లభించిన వస్తువు మీద వీడికి ఒక అటాచ్మెంట్, సంశ్లేష. సంశ్లేష అంటే తెలుగులో చెప్పాలి కదా, మరి తెలుగులో తగుల్కొనుట. తగుల్కొనుట అంటే తెలుసునండి, ఇప్పుడు ఈ చేపలు పట్టివాడు ఏం చేస్తాడంటే హుక్ తీసుకుంటాడు, హుక్ ఇలా చాలా షార్ప్ హుక్, ఇలాగ వంకర తిరిగి ఉంటుంది. ఆ హుక్కుని ఒక మాంసపు ముక్కతో కవర్ చేస్తాడు. హుక్కు వేస్తే చేప వస్తుందా దగ్గరికి, రాదు. మాంసపు ముక్కతో ఆ హుక్కుని కవర్ చేస్తాడు, కవర్ చేసి వేస్తాడు. ఆ హుక్కు చిగురిన దారం ఉంటుంది, ఆ మాంసపు ముక్క అనుకుంటుంది చేప. ఆ గంధానికి ఆ రూపాన్ని చూసి ఇది మాంసపు ముక్క అనుకుంటుంది, అనుకుని దాని నోరు తెరిచి ఆ హుక్కుని, ఇట్ బైట్స్ ది హుక్. హుక్కుని బైట్ చేసిన వెంటనే అది తాలువుకి ఆ హుక్కు ఫిక్స్ అయిపోతుంది, రక్తం వస్తూ ఉంటుంది, నొప్పి కలుగుతూ ఉంటుంది. ఆ హుక్కు నుంచి ఇంకా మాంసపు ముక్క లేదు, ఏం లేదు, ఇంకా మాంసపు ముక్క ఏమిటి, అది ఎప్పుడో పోయింది, దాని మీద అది రుచి ఎప్పుడో పోయింది, రక్తం వస్తూ ఉంటుంది, ప్రాణమే సమస్యగా ఉంటుంది. ఆ హుక్కు నుంచి బయటపడడానికి ఆ చేప చాలా ప్రయత్నం చేస్తుంది. ఎంత అధికంగా ప్రయత్నిస్తే ఆ హుక్కు అంత గట్టిగా మాంసంలో నాటుకుంటుంది. ఈ లోపల ఈ తాడు వీడిలా లాగేసి దాన్ని పట్టుకుంటాడు. సంసారులు అంటే అలాగే ఉంటారు. నేను చేప గురించి చెప్పట్లేదండి, చేప దృష్టాంతం. చేపల గురించి చెప్తున్నాడు స్వామీజీ అనుకున్నారు, చేపల గురించి చెప్పట్లేదు నేను, సంసారుల గురించి చెప్తున్నా. సంసారులు ఎలా ఉంటారంటే వీడు పట్టుకుంటాడు దేన్న, ఈ చిట్టులో చేరితే నీవు 500,000 వస్తుంది నీకు, నువ్వు 3 నెలలు కడితే చాలు, వాడెవడో ఎక్కువగా పాడేవాడు యొక్క ఆ డబ్బంతా మనం పంచుకుంటూ ఉంటాము, కాబట్టి ప్రీమియం చాలా తక్కువ ఉంటుంది, నువ్వేమీ కట్టేది ఏమి ఉండదు, పెద్ద ఎక్కువ కట్టేది ఏమి ఉండదు, కానీ వచ్చేది మాత్రం పెద్ద మూట వస్తుంది నీకు అని. తర్వాత ఇగో ఈ సంచి ఉంది చూసారా, ప్లాస్టిక్ సంచి, దాని మీద పేరు అది రాసి ఉంటుంది, దాంట్లో మీరు కూడా మీ పేరు కూడా కాగితం మీద రాసి పెట్టుకోవచ్చు, అక్కడ పౌచ్ కింద ఉంటుంది, జిప్ ఉంటుంది, జిప్ బ్యాగ్, అబ్బా జిప్ బ్యాగ్, వాట్ ఏ థింగ్ ఇట్ ఈస్, అది మీకు ఫ్రీగా ఇవ్వడం అవుతుంది ఈ జిప్ బ్యాగ్ అని వీడి ఆ హుక్కుకి ఈ మాంసపు ముక్కను పెట్టి వీడి ముందు ఇలా ఆడిస్తాడు, ఆడిస్తే వీడు బైట్ చేస్తాడు దాన్ని. ఇంకా అయిపోయిందంతే, వీడు ఖర్చు అయిపోతాడు, వీడికి డబ్బులు వచ్చేది ఉండదు, ఏముండదు,
ఒకప్పుడు వాడు వీడు పాట పాడతాడు, పాట పాడితే వీడికి వాడు డబ్బులు ఇవ్వడు, వాడు ఇవ్వడు, పే చేయడు, దొరకడు. దొరకకపోతే వాడు ఆ బోర్డు తీసేస్తాడు. బోర్డు తీసేస్తే వీడు వీళ్ళు వీడు ఇలాంటి వాళ్ళని ఇలాంటి అభాగ్యం ఇంకో కొంత అంతకుముందు ఈ హుక్కులు వాడు పది హుక్కులు వేసి ఉంటాడు కదా, మనతో సమానంగా ఈ హుక్కును మింగినవాడు ఎవడు అని వీడు చూసుకుంటాడు వెతికి. అక్కడే వేళ్లాడుతున్న ఇంకో 60 మంది కలుస్తారు. వీళ్ళందరూ కలిసి వెళ్ళి వాడిని పట్టుకుంటారు. పట్టుకుని వాడిని ఇంట్లోంచి బయటికి తిట్టుకుంటూ లాక్కొచ్చేసి కొట్టేసి చింపేసి వాడిని ఇలా మొత్తేస్తారు. వాడు స్పృహ తప్పి పడిపోతాడు. పోలీసులు వచ్చి వీళ్ళను 60 మందిని అరెస్ట్ చేస్తాడు. వీడు వెళ్ళి అరెస్ట్ అవుతాడు, బెయిల్ తెచ్చుకుంటాడు, ఓ లాయర్ని పెట్టుకుంటాడు. ఏమండి వాట్ ఈస్ గోయింగ్ ఆన్, మీకు ఏమైనా అర్థమైందా ఈ కథ? ఈ సంసారులు ఉన్నారు చూసారా, ఇంతటి మూర్ఖులు వీళ్ళే కానీ ఇంకొకళ్ళు లేరు. ప్రతి హుక్కు వెళ్ళి బైట్ చేస్తూ ఉంటాడు. ఎవ్రీ సింగిల్ హుక్ హీ బైట్స్. దాన్నే ఏమన్నారు, సంగము దాని పేరే. హుక్కును దేనిని బైట్ చేయకుండా, పొట్టకి ఎంత కావాలి ఇంత కావాలి, దీనికోసం ఈ హుక్కుల్ని ఎందుకు అలాగ మింగుతూ ఉండడం అని అన్నిటికీ దూరంగా విరక్తిగా ఉండేవాడు, వాడు కృతార్థుడు అవ్వాలి తప్ప సంసారంలో ఈ రకమైన ఆకర్షణలను ఎవడైతే బైట్ చేస్తాడో వాడు హీ హ్యాస్ టు పే ఎ వెరీ హెవీ ప్రైస్. రజోగుణము యొక్క ప్రవృత్తి మీకు ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా కనపడుతుంది. చూడగానే చెప్పాలనిపిస్తుంది, ఏమండి అంత రజోగుణంలో ఉన్నారేమిటి, మీరు ఏదో బాగా చదువుకున్నారని వింటున్నాము, అది మీకు శోభగా లేదే, ఇంతటి విచ్చలవిడి రజోగుణంలో ఉన్నారు, మీరు కష్టపడతారు సుమా, మధ్య వయస్సులోనో పెద్ద వయస్సులోనో ఉన్నారు, ఇంతటి రజోగుణము మీకు తగదు, మీరు కష్టపడతారండి అని చెప్పాలనిపిస్తుంది. కానీ చెప్తే మన తిడతాడు ఎందుకు వచ్చిందిలే అని మన దాన్ని మనం పోతాం. మన వాళ్ళని చెప్పడానికి వాళ్ళు తెలుసుకోవాలి, కానీ పాఠంలో అయితే ఏం మొహమాటం లేకుండా చెప్పచ్చు. దట్ ఈస్ ది ఓన్లీ ప్లాట్ఫామ్ వేర్ యూ కెన్ టెల్. సంసారులు అలా ఉంటారు, చాలా చిక్కని దట్టని అజ్ఞానంలో ఉంటారు. వెరీ చూడండి, కాఫీ, సౌత్ ఇండియన్ కాఫీ, చిక్కని కాఫీ అంటారు చూసారా, అవి ఆ కాఫీ తాగిస్తే ఇంకా స్టొమక్లో ఉన్న సిస్టమ్స్ అన్నీ కూడా మటాష్ అయిపోవాలంతే, ఇంకా స్టొమక్లో ఏది మిగిలి ఉండకూడదు. ఈ కాఫీ వెళ్ళేసి ఆక్రమించేసి ఆ సిస్టమ్స్ని డిస్ట్రాయ్ చేసి పారేస్తుంది కెఫీన్. అలాంటి చిక్కటి కాఫీ కావాలని కోరి ఏరి కోరి తాగుతారు చూసారా, సంసారాలు అలా ఉంటారు. అంతటి చిక్కని దట్టని అజ్ఞానంలో బతికేస్తూ ఉంటారు. వెరీ అన్ఫార్చునేట్, వెరీ గ్రీడీ. నా కొడుకు నా కూతురు, దే ఆర్ వెరీ ష్యూర్ అబౌట్ ఇట్. ఇట్ డజంట్ ఈవెన్ క్రాస్ దేర్ మైండ్ దట్ మేబీ దిస్ ఐడియా ఈజ్ రాంగ్. నా కొడుకు నా కూతురు అనేవాళ్ళు ఎవళ్ళు లేరు, దెర్ ఈజ్ నో సచ్ థింగ్ అనే ఐడియా సంసారుల బుద్ధికి రాను కూడా రాదు. వెరీ అన్ఫార్చునేట్. మనస్సుకి ఒక అటాచ్మెంట్ నిర్మాణం అవుతుంది, ఇది లభించిన వస్తువుల ఎడల మనస్సుకి అటాచ్మెంట్ నిర్మాణం అవుతుంది. నిర్మాణం అయితే దాని పేరే సంగము, సంగము. సో ఏదో వజ్రపుణంగరం ఉందనుకోండి, స్నానం చేస్తూ ఎక్కడో పెట్టుకుని మర్చిపోతాడు, మర్చిపోతే అది కనపడదు, కనపడకపోతే వీడికి బెంగ ఖరీదైన వజ్రపుటుంగరం కనపడలేదు, పోయింది దిక్కుమాలింది, వేస్ట్, అసలు ఇంతవరకు పెట్టుకోవడమే పొరపాటు, దేవుడు నాకు ఆశీర్వచనం చేశాడని అనుకోడు, దట్ ఈస్ ది ట్రూత్. కానీ అలా అనుకోడు, ఇది ఎవరు అపహరించారు, ఇంట్లో పని మనుషులు ఇద్దరు ముగ్గురు ఉంటారు కదా, వాళ్ళకేసి చూస్తూ ఉంటాడు వీళ్ళలో ఎవళ్ళని అపహరించి ఉంటారేమో అని. సపోజ్ వాళ్ళలో ఎవరు అపహరించలేదనుకోండి, అప్పుడు వీడికి వాళ్ళ మీద అటువంటి సందేహం కలిగినందుకు, తనని సర్వీస్ చేస్తున్నటువంటి భేదవాళ్ళ మీద అటువంటి సందేహం కలిగినందుకు వీడు తలని గోడకేసి కొట్టుకోవాలా అక్కర్లేదా? ఇంకా ఇట్ ఈజ్ ఎ హ్యూజ్ ట్రాప్. ఇట్ ఈస్ ఆ ట్రాప్లో పడకముందే ఈ వజ్రపుటుంగరం నాకు వద్దు అని అక్కడ పారేసారనుకోండి, అయిపోయిందంతే, యూఆర్ ఫ్రీ. దాన్ని సంగము అంటే అంత బలమైనది. తృష్ణా సంగయో సముద్భవం.
తృష్ణాసంగ సముద్భవం. శంకరులు వివరించలేదు దాన్ని, ఏ సమాసము అన్నది ఆయన పట్టించుకోలేదు, మీరు వర్కౌట్ చేసుకోండి అని వదిలిపెట్టేశారు. సో తృష్ణాసంగములకు పుట్టుక స్థానము అని అర్థం చెప్పుకోవాలి. తృష్ణాసంగయో అంటే షష్ఠీ ద్వివచనం, తృష్ణా సంగము అనే రెండింటికి పుట్టుక స్థానము. లేదా సప్తమి కింద చెప్పుకుంటే తృష్ణాసంగము అనే రెండింటి యందు పుడుతూ ఉంటుంది. షష్ఠీ చెప్తే రజోగుణం వీటిని బలపరుస్తుంది, సప్తమి చెప్తే ఇవి రజోగుణాన్ని బలపరుస్తూ ఉంటాయి. ఓకే, అంటే ఈ రజోగుణం ఏం చేస్తుందంటే మనస్సుకి ఒక చెప్ప శక్యము కాని విక్షేపాన్ని కలిగిస్తుంది. విక్షేపము అంటే కదలిక. ఇలా నీరుందనుకోండి, నీరుంది, ఆ నీరు తొట్టిలో నీరుంది, ఆ పక్కనే పిల్లవాడు నిలబడి ఆ నీటిలో ఇలా చెయ్యో లేకపోతే ఒక కట్టో పెట్టుకుని అలా కొడుతూ ఉంటాడు, కొడుతూ ఉంటే చప్పుడు వస్తూ ఉంటుంది, గల 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 చప్పుడు వస్తూ ఉంటుంది, ఆ నీరు కలిగిపోతూ ఉంటుంది. ఆ పరిస్థితిని మీరు ఊహించగలరు కదా. మనిషి యొక్క మనస్సు అలా ఉంటుంది, దాన్ని విక్షేపము అంటారు. వీడి మనస్సు అలా ఉంటుంది, ఆ మనస్సులో తామర తుంపర్ల కింద ఆలోచనలు అలాగా వచ్చేస్తూ ఉంటాయి. ఒక తేనె పట్టుని మీరు కదిలించారనుకోండి, తేనెటీగలు ఎలా వచ్చేస్తాయి, అలా జూయి 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 వచ్చేస్తాయి తేనెటీగలు, అలా వచ్చేస్తూ ఉంటాయి ఆలోచనలు, ఆలోచనలు వచ్చేస్తుంటాయి. అమేజింగ్. రజోగుణము యొక్క దానివల్ల ఏమవుతుందో తెలిసిన, వీడు రోగిష్ఠివాడైపోతాడు చాలా తొందరగా. 50 ఏళ్ళు రాకముందే డయాబెటీస్ వచ్చేస్తుంది. వీటన్నింటినీ లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటారు, సైకోసోమాటిక్ డిసీజెస్ అని కూడా అంటారు. అంటే సైకో అంటే మైండ్, సోమా అంటే బాడీ. సో మైండ్ విక్షేపం పెరిగిపోయి అక్కడ రోగాలన్నీ అక్కడ పుట్టేస్తాయి, పుట్టేసి శరీరంలో ప్రకటమైపోతూ ఉంటాయి. పుట్టేది సైకో, ఎక్స్ప్రెస్ అయ్యేది సోమా, కాబట్టి సైకోసోమాటిక్ డిసీజెస్. వాడికి ఏమవుతుందంటే ఎసిడిటీ వచ్చేస్తుంది, పొట్ట, పొట్ట అంతా యాసిడ్ కింద తయారవుతుంది. ఆ ఎసిడిటీ ఏమి, అది మనస్సు ఏకాగ్ర, మనస్సు కొంత శాంతి వచ్చే వరకు మీరు ఎన్ని మందులు వేసినా ఎసిడిటీ తగ్గదు. అన్ని రకాల ఎసిడిటీలు అలా ఉంటాయని నా అభిప్రాయం కాదు. తర్వాత ఇరిటేషన్ బవెల్ సిండ్రోమ్ అని ఒకటి ఉంది, అది సైకోసోమాటిక్ డిసీజ్. అది అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, హార్ట్ ఇష్యూస్ అన్నీ వచ్చేస్తాయి, కొలెస్టరాల్ మొదలైన ఇష్యూస్ అన్నీ వస్తాయి. తర్వాత ఇంకేవో ప్రాబ్లమ్స్ వస్తాయి, హార్ట్ ఏదో ఇలా కొట్టుకుంటుంది అలా కొట్టుకుంటుంది అంటూ ఇంకా దాని, ఇంకా ఒకసారి దాంట్లో దిగారంటే ఇంకా మీరు మనం బయటపడలేము. ఒకసారి హార్ట్ అంటూ మొదలుపెట్టారంటే ఇంకా శ్మశానానికి వెళ్ళిన తర్వాతనే ఆ ఇష్యూ, అసలు వీటితో పాటుగా వీడి ఫైల్ కూడా తీసుకెళ్ళి తగలబెట్టి రావచ్చు, అంతవరకు అలా ఉంటుంది. అది మోస్ట్ డేంజరస్ థింగ్ ఇస్ దిస్. అంచేతనే మీకు ఈ మనోవిక్షేపం అధికంగా పెరిగిపోతూ ఉంటే మీకు హోటల్స్, మంచి ఖరీదైన హోటల్స్ పెరిగిపోతూ ఉంటాయి. ఆ రజోగుణం వెంటనే పక్కపక్కనే మంచి ఖరీదైన హాస్పిటల్స్ కూడా పెరిగిపోతూ ఉంటాయి. మీకు ఎక్కడైనా బస్తీలో హోటల్స్ హాస్పిటల్స్ ప్యారలల్గా పోతూ ఉంటాయి, మీరు గమనించారో లేదో. మంచి మంచి కొత్త కొత్త హోటల్స్ వస్తూ ఉంటాయి, ప్యారలల్గా కొత్త కొత్త హాస్పిటల్స్ వస్తూ ఉంటాయి. ఆ రెండు అప్పచెల్లెళ్ళలాగా అనమాట, లేకపోతే అన్నదమ్ముల్లాగా, అది ఉంటే ఇది, ఇది ఉంటే అది, అలా కలిసిపోతూ ఉంటాయి. ఇది ఇదంతా కూడా, ఆల్ దిస్ కరప్షన్ రజోగుణం నుంచి పుడుతుంది. రజోగుణం చాలా చెడ్డదండోయ్, చాలా చెడ్డది. తత్ నిబధ్నాతి తద్రజ కౌంతేయ. హే అర్జున, ఈ రజోగుణము బంధిస్తుంది సుమా అని చెప్తున్నాడు. ఎలా బంధిస్తుంది? కర్మసంగేన, కర్మసంగముతో బంధిస్తుంది. కర్మసంగం అంటే ఎలాగో చెప్పమంటారా? మీకు చెప్తా చూడండి. ఇప్పుడు వీడు ఓ తప్పు పని చేశాడు అనుకోండి, ముందో తప్పు పని చేస్తాడు. తప్పు పని ఎందుకు చేస్తాడు? తృష్ణ, లోభంతో లేకపోతే ఆసక్తితోటి ఏదో తప్పు పని చేస్తాడు. తప్పు పని చేసి వెళ్ళి గోతులో పడతాడు, వెళ్ళి ఏదో ట్రబుల్లో పడతాడు, డిఫికల్టీలో పడిపోతాడు. పడిపోతే వెంటనే రెండు రకాల యాక్షన్స్ మొదలు పెడతాడు ఆ డిఫికల్టీ నుంచి బయటికి రావడానికి. అసలు ఒరిజినల్ తప్పేం నేను చేశాను అది ఆలోచించడు,
అది తెలుసుకుని అటువంటి తప్పు ఇంకెప్పుడూ చేయకుండగా తప్పు చేసిన దానికి ఇప్పుడు ప్రాయశ్చిత్తం ఈ దుఃఖాన్ని అనుభవించేసి వాడు బయటపడ్డాడు అనుకోండి వాడు రజోగుణం నుంచి సత్వగుణంలోకి వెళ్ళిపోయినట్టు లెక్క అప్పుడు వాడు గుణాతీతుడు కూడా అయిపోతాడు వాడు అలా చేయడు తప్పు చేసి కష్టంలో పడతాడు ఆపదలో పడతాడు ఈ ఆపద నుంచి బయటపడడానికి ఎన్ని లౌకిక వ్యవహారాలు ఉన్నాయో అన్నీ చేస్తాడు ఎవరికైనా లంచం ఇస్తాడు లేకపోతే లాయర్లని వాళ్ళని పెట్టుకుంటాడు లేకపోతే రౌడీలను పెట్టుకుంటాడు రౌడీలకు డబ్బిచ్చేదో చేయిస్తాడు లంచాలు ఏవో ఇస్తాడు ఇవన్నీ లౌకికం ఎన్ని ఉన్నాయో అన్నీ చేయిస్తాడు ఓ ఆస్ట్రాలజర్నో న్యూమరాలజిస్ట్నో పట్టుకుంటారు ఈ మధ్యకాలంలో హిందూ ధర్మము అంటే ఆస్ట్రాలజీ అండ్ న్యూమరాలజీ అనే పరిస్థితికి నిర్మాణమై ఉన్నది సమాజం కాబట్టి వీళ్ళకి ఆస్ట్రాలజర్స్కి న్యూమరాలజిస్టులకి తేడా ఏం లేదు ఎటువంటి ఆస్ట్రో న్యూమరాలజీ మళ్ళీ ఇంటర్ డిసిప్లినరీ సబ్జెక్ట్ అనమాట అది ఫిజికల్ కెమిస్ట్రీ లాగా తర్వాత ఇంకా ఏదో మిస్టీరియస్ న్యూమరాలజీ అంటే ఇవేవో కొత్త కొత్త పేర్లు అలాంటి వాడిని పట్టుకుంటాడు పట్టుకుంటే వాడేం చేస్తాడంటే నీకు ఫలానా దేవత యొక్క అనుగ్రహం లేదు ఫలానా దేవతో గ్రహమో నక్షత్రమో ఏదో పేరు పేరేదే ఏ రాయి అయితేనే తలపగలు కొట్టుకోవడానికి అది ఇప్పుడు శనిగ్రహం అయితేనేమి లేకపోతే శీతలాదేవి అయితేనేమి లేకపోతే మఖా నక్షత్రం అయితేనేమి ఏదైతేనేమి తల కొట్టుకోవడానికి అన్నీ ఒకటే అలాంటిది ఏదో పట్టుకుంటాడు ఆ దేవత నిన్ను తప్పుగా చూస్తోంది ఆ కారణంగా నీకు కష్టాలు వచ్చాయి కాబట్టి నువ్వేం చేస్తావంటే ఫలానా తొత్తరమూడిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం ఉంది అక్కడికి వెళ్ళి నూనెతో అభిషేకం చేయమని వీడు సలహా చెప్తాడు ఏం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం తొత్తరమూడే వెళ్ళాలా ఇక్కడ లేదా ఇక్కడది పనికిరాదు తొత్తరమూడిలోనే చేయాలి అభిషేకం ఏం పొన్ని నీళ్లతో అభిషేకం చేయొచ్చు కదా కాదు నూనెతోటే చేయాలి అంటే వీడు నూనె డబ్బా ఒకటి నెత్తి పెట్టుకుని తొత్తరమూడి పోతాడు వీడు అంటే ఇప్పుడు వీడు ఎన్ని కర్మలు చేస్తున్నాడు అంటారు ఐఎమ్ వెరీ సీరియస్ అబౌట్ దిస్ టాపిక్ నేను రిడిక్యూల్ చేస్తున్నానని మీరు అనుకోవద్దు ఐఎమ్ టెల్లింగ్ ది ట్రూత్ కొంచెం బ్లంట్గా చెప్తున్నమాట వాస్తవం బికాజ్ ఐ కెన్ సీ లైక్ డే లైట్ ది ఫాలీ ఆఫ్ ఆల్ దిస్ ఐ కెన్ సీ ఇట్ లైక్ డే లైట్ లాగా నాకు కనపడుతూ ఉంటుంది ది ఫాలీ దాంతో ఐ ఫీల్ లైక్ కన్వేయింగ్ ఇట్ శ్రీకృష్ణుడు చెప్తుంటే మనం చెప్పకపోతే మనం దానికి న్యాయం చేకూర్చిన వాళ్ళం కాకుండా అయిపోతాం భాష్యకారులు ఏమంటున్నారో చూడండి కర్మ సంఘంలో పడిపోతాడు అంటే కర్మ యాక్షన్స్ అనే అటాచ్మెంట్లో పడిపోతాడు అది ఎలా ఉంటుందో చూడండి దృష్టాదృష్టార్థేషు కర్మసు సంజనం తత్పరత కర్మసంగహ ఇది కర్మసంగం అంటే కర్మసంగము అంటే అటాచ్మెంట్ టు యాక్షన్స్ ఏమిటి యాక్షన్స్ దృష్ట వాడికి లంచం ఇచ్చామనుకోండి ఆ ఫైల్ మూవ్ అవుతుంది లేకపోతే వాడికి ఇంకేదైనా ఒక పని వాడికి చేసి పెడితే వాడు మన పని వాడు చేసి పెడతాడు అని ఇది దృష్ట దృష్ట ప్రయోజనము కలిగిన యాక్షన్స్ అదృష్ట ప్రయోజనం ఎలా ఉంటుంది ఈ దేవత మన మీద కోపించబట్టే కదా మనం ఈ కష్టంలో పడ్డాం అని వీడికి ఇంటెలిజెన్స్ వీడికి ఎక్కడి నుంచి వచ్చింది వీడికి ఎలా తెలుసు అంటే అటువంటి వ్యాపారం చేసేవాడు ఒకడు ఉంటాడు నేను ఇంకో మాట అడుగుతా ఇతరుల అభాగ్యాన్ని పెట్టుబడిగా పెట్టి వ్యాపారం చేస్తున్నాడు అంటే వాడిలో ఒక అభాగ్యం ఉండి ఉండాలి కదా మరి ఆ సంగతి తెలుసుకోలేదు ఎందుకు ఈ అభాగ్యులు అనుభూతి స్వరూప ఆచార్య అని ఒక ఆయన ఉన్నారు ఆయన మాండుక్యోపనిషత్తు కారికల మీద వ్యాఖ్యానం ఒకటి రాశారు వ్యాఖ్యానం ఒకటి రాస్తూ ఈ నీకు ఈ దుఃఖం దీనివల్ల కలిగింది నువ్వు ఈ కర్మను చేస్తే నీకు ఆ దుఃఖం పోతుంది అని చెప్పేవాడు ఉంటాడే అని చెప్పేవాడు ఎందుకు చెప్తున్నాడు ఈజ్ హీ కలెక్టింగ్ సమ్ ఫీ ఆర్ నాట్ ఇప్పుడు మీ ఆత్మస్వరూపం ఇట్టిది అని చెప్పేవాడు ఫీజు లేకుండా చెప్తున్నాడు కదా నీకు ఈ గ్రహం బాగులేకపోవడం చేత ఈ కష్టంలో పడ్డావని చెప్పేవాడు ఫీజు లేకుండా చెప్తున్నాడా ఫీజు పుచ్చుకు చెప్తున్నాడా అనుభూతి స్వరూప ఆచార్య అని ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దట్ నేమ్ ఆయన సంస్కృత వ్యాఖ్యానం మాండుక్య కారికలకి ఆయన హీ రేజ్డ్ దిస్ పాయింట్ అక్కడ కాల ఇతి కాల విధ అన్న చోట హీ రేజ్డ్ దిస్ పాయింట్ వాడు హెఫ్టీ ఫీజు తీసుకుని
నీకేమో నీకు ఈ గ్రహం బాగులేదని చెప్తున్నాడు. నీకేదో చెప్పి నీ గ్రహము బాగులేదనే విషయం నీకు చెప్పి ఫీజు వసూలు చేసి తన పెళ్ళం బిడ్డల్ని పోషించుకునేటువంటి పరిస్థితి వాడికి వచ్చిందంటే వాడికి ఏ గ్రహం బాగులేదో మీరు పట్టుకోవద్దు. ఏదో గ్రహం బాగులేకనే కదా వాడు ఆ వ్యాపారంలో దిగాల్సి వచ్చింది. అది అది హీ షుడ్ నో దాట్. నా దగ్గరికి వస్తే నేను చెప్తా వాడికి ఏ గ్రహం బాగులేదో. బుద్ధి ఎందు జ్ఞానం అనేది లేకపోవడం చేత ఇగో ఇటువంటివన్నీ వస్తాయి. కాబట్టి ఈ కర్మసంగము అదృష్టములైన ప్రయోజనములను అపేక్షించి కర్మల్ని చేసుకుంటూ పోతాడు. ఈ జన్మలో మనకి డబ్బు బాగా కావాలి కాబట్టి ఏ కర్మ చేయాలి, కర్మం చేస్తాడు. మరణించిన తర్వాత స్వర్గానికి పోవాలి, ఏ కర్మని చేయాలి, దానికి కర్మ చేస్తాడు. సో ఈ రకంగా ఓ దేవుడా దేవుడా నాకు ఈ పని అయిపోవాలి అని పొద్దున్నే వెళ్ళి అష్టోత్తర శతనామ పూజ చేసుకుని చక్కగా దేవుణ్ణి కోరిక సకామంగా పూజించి ఆఫీస్కి బయలుదేరతాడు. ఆఫీస్కి వెళ్ళేప్పుడు కవర్లో ఇవ్వాల్సిన లంచం జాగ్రత్తగా పెట్టుకుని ఆఫీస్కి వెళ్తాడు. అంటే ఆఫీస్లో లంచం ఇస్తాడు, ఇంటి దగ్గర పూజ చేస్తాడు. దేనికి? కోరిక తీరడానికి. ఆ కోరికని అది అవసరమా, ఈ కోరిక అవసరమా, ఇది తీరాలా. సపోజ్ ఈ కోరికను నేను త్యాగం చేశాను అనుకోండి, అప్పుడేమవుతుంది? సపోజ్ ఆ కోరికనే నేను త్యాగం చేశాను అనుకోండి, హౌ దట్ విల్ బి? ఈ కర్మసంగం ఉండదు. ఈ దృష్టాదృష్టార్థ కర్మలు ఏవైతే ఉన్నాయో ఈ కర్మసంగం నుంచి బయట పడిపోతాడు. కానీ రజోగుణంలో ఉన్నవాడు అలా శంకరులు చాలా కరాఖండిగా చెప్తారు, అదృష్టార్థములైన కర్మలు కూడా ఈ సంఘంలో భాగమే, అవి కూడా వీణ్ణి బంధిస్తాయి. తేన నిబద్ధనాతి రజోదేహినం. సో ఈ రజోగుణము ఈ మానవుని కర్మసంగము చేత బంధిస్తుంది. అంచేతనే మీరు చూసుకోండి, ఆ మనిషి శాంతంగా ఉన్నాడా లేకపోతే తల్లకిందులైపోతూ ఉన్నాడా, అనేక కర్మలతో తల్లకిందులైపోతూ ఉన్నాడా చూసుకోండి. మీరు వెళ్తే ప్రేమగా మీతో మాట్లాడడానికి కూడా టైము లేనంత హడావిడిగా ఉన్నాడా, లేక ప్రేమగా మీతో మాట్లాడడానికి ఆ ఫ్రీడమ్ దట్ లీషర్ అంటారు, ఇన్నర్ లీషర్, ఆ లీషర్ ఉన్నాడా? ఆ లీషర్ లేనివాడు అనుకోండి, మీకేమి ఉపకారం చేస్తాడు ఆయన? ఆయన తన నెత్తి మీద ఉండే కర్మభారం కొంత మీ నెత్తి మీద పెడతాడు. కాబట్టి కీప్ అవే ఫ్రమ్ దట్ గాయ్, కీప్ అవే ఫ్రమ్ దట్ గాయ్. సో శాంతమైనటువంటి అంతఃకరణ కలవాడు ఒక ఫ్రీడమ్ ఉంటుంది, ఒక లేషర్ ఉంటుంది, ఒక ఫెలిసిటీ, ఒక విశ్రాంతి ఉంటుంది ఆ మనిషి యందు. ఆయన మీకు ఏదైనా సలహా చెప్పగలుగుతాడు. కానీ తల తిరిగిపోయి అన్ని పనులను ఎత్తి మీద వేసేసుకుని ఎత్తిమీద వీడేం వేసుకోడు, వాటిలో పడిపోతాడు అంతే వీడు వెళ్ళి. ఆ తృష్ణా సంఘము దాంట్లోకి లాగేస్తాయి అంతే. దీన్నే నెట్వర్కింగ్ అంటారు. మీరు ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేశారనుకోండి, మొదటి రోజు మీ అకౌంట్ ఎన్ని హిట్, నాకు వివరాలు తెలియదు, నేనేదో ఊహించి చెప్తున్నాను. మొదటి రోజు మీ అకౌంట్ ఎంతమంది యాక్సెస్ చేస్తారు? ఎనమండుగురు. అంటే ఇప్పుడు మీ ఆ ఎనమండుగురు అకౌంట్లో మీరు చేరారు, మీ అకౌంట్లో ఎనమండుగురు చేరారు. కాబట్టి ప్రారంభంలో మీరు ఒకరు, ఇప్పుడు ఎంతమంది అయ్యారు? మీతో కలుపుకుని 9 అయ్యారు. ఈ 9 మంది ఒక్కొక్కడికి 20 మంది చొప్పున మళ్ళీ మీకు వన్ డే అయ్యేప్పటికి మీ అకౌంట్లోకి ఎంతమంది వచ్చారు? 200 మంది 300 మంది వచ్చారు. ఒక స్ట్రిప్ ఉంటుంది, ఆ స్ట్రిప్లో నెంబర్లు పోతూ ఉంటాయి. అంటే ఫేస్బుక్ అకౌంట్లో పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి మీ ఫేస్బుక్లో ఎంతమంది ఉన్నారు అకౌంట్లో? ఇప్పుడు మీకు ప్రస్తుతం ఫేస్బుక్ అకౌంట్ ఉందనుకోండి, ఎంతమంది ఉండుంటారు? 50,000 మంది ఉండుంటారు. అంటే వాళ్ళు చెప్పేటువంటి మాటలన్నీ మీకు తెలుస్తూ ఉంటాయి, మీరు చెప్పింది ఆ 50,000 మందికి తెలుస్తూ ఉంటుంది. అంటే అర్థం ఏంటి? ఇంకా ఈ జన్మకి బతికి బుట్ట కట్టడం అనేది లేదు, అయిపోయాడంతే, వీడు ఖర్చు అయిపోయాడంతే. ఇంకా వీడేం బాగుపడతాడండి? ఇంకా వీడు ధ్యానం ఏం చేస్తాడు? ధ్యానం చేయాలంటే ఫేస్బుక్ అకౌంట్ బుద్ధిలో ఉంటుంది, ఇంకేం ధ్యానం చేస్తాడు? అర్థమైందా మీకు పాయింట్? నేను చెప్పింది ఏమైనా కరెక్టా? ఫేస్బుక్ గురించి నేను చెప్పింది కరెక్టా? ఎందుకంటే నాకు తెలియదు ఫేస్బుక్ గురించి, నేను ఊహించి చెప్తున్నా మీకు. అమేజింగ్ సోషల్ నెట్వర్కింగ్ అనే దాన్ని సోషల్ నెట్వర్కింగ్ అంటారా దీన్ని, ఫేస్బుక్ని? యు బిలీవ్ మీ,
న్యూయార్క్ టైమ్స్ ఫ్రంట్, న్యూయార్క్ టైమ్స్ అంటే ప్రపంచం మొత్తంలోకి ఫస్ట్ క్లాస్ ఫస్ట్ రేట్ మ్యాగజైన్. అది నేను ఇన్ని మ్యాగజైన్స్ చూశాను, న్యూయార్క్ టైమ్స్ అంతటి క్లీన్ మ్యాగజైన్ నేను ఎక్కడ చూడలేదు. భాష కానీ రిపోర్టింగ్ కానీ ఐడియల్ మ్యాగజైన్, డైలీ న్యూస్ పేపరు. దాంట్లో ఫస్ట్ పేజీలో మెయిన్ హెడింగ్ ఏమిటో తెలిసిన, ఇట్ ఈజ్ నాట్ సోషల్ నెట్వర్కింగ్, ఇట్ ఈజ్ యాంటీ సోషల్ నెట్వర్కింగ్ అని మెయిన్ హెడింగ్, యాంటీ సోషల్ అని మెయిన్ హెడింగ్ పెట్టాడు. నమస్కారం పెట్టచ్చు మీరు ఆ మాట ఆయన అన్నందుకు, యాంటీ సోషల్. అమేజింగ్. అంటే మనస్సుని రజోగుణంతో నింపేస్తుందన్నమాట ఈ సోషల్ నెట్వర్కింగ్. వాడేమనుకుంటున్నాడో మీకు కావాలి, మీరేమనుకుంటున్నాడో వాడికి ఎందుకు, అనవసరం కదా. అసలు మీరు అనుకుంటున్నదే మీకు బరువు అనుకోవడం మానేసి శాంతంగా కూర్చుంటే సరిపడుతుంది. అలాంటిది మీరు ఇన్ని అనుకుంటూ ఉండడం, వాళ్ళన్నీ అనుకునేవన్నీ మీకు తెలుస్తూ ఉండడం ఎందుకు, ఇదేం పిచ్చే ఉన్నాను. కాబట్టి ఇదంతా కూడా పెద్ద సంసారం. మీరు ఆత్మస్వరూప నిష్ట పొందాలి. ఇదంతా బహిర్ముఖులు అంటారు వీళ్ళని, బహిర్ముఖులు. మీరు అంతర్ముఖులైతేనే మీకు ఆ స్వరూపం అనుభవానికి వస్తుంది. మీరు బహిర్ముఖులుగా ఉన్నంతకాలం ఎన్ని శాస్త్రాలు చదివినా తేడా ఏం పడదు. శ్లోకం అనేసిద్దాము. రజోరాగాత్మకం విద్ధి తృష్ణాసంగ సముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మసంగేన దేహినం. మీరు ఈ గుణములు, ఇంకా తమో గుణం దగ్గరికి వస్తున్నాము, ఈ గుణములు ఎక్కడ ఉంటాయో మీరు గమనించండి. లోపల ఉంటాయా బయట ఉంటాయా? బయట ద్రవ్యమునందు ఉంటాయి, లోపల మనస్సునందు ఉంటాయి. ఎందుకో తెలుస్తున్నాండి, వాస్తవంలో బయట ఉండేటువంటి ద్రవ్యము, లోపల ఉండే మనస్సు ఒకే ప్రకృతి యొక్క ముద్దు బిడ్డలు. గుణాగుణేషు వర్తంతే. బయట ఉండే జగత్తులో మీకు రజోగుణం ఉంటుంది, లోపల ఉండే మనస్సులో కూడా రజోగుణం ఉంటుంది, అలాగే ఇతర గుణములు కూడా. కాబట్టి మనస్సు, మైండ్ అండ్ మ్యాటర్ ఈ రెండు కూడా సెపరేట్ కావు. మైండ్ అండ్ మ్యాటర్ ఒకే ఉపాదానం నుంచి పుట్టాయి. సత్వరజస్తమో గుణముల నుండే మ్యాటర్ పుట్టింది, అవే గుణముల నుండి మైండ్ పుట్టింది. వేరాజ్ ఆత్మ అంటే మీ స్వరూపము, ఇట్ ఈస్ బియాండ్ ద గుణాస్. కాబట్టి మీరు గుణములతో తాదాత్మ్యాన్ని చెంది గుణముల రూపంగా ఉండేటువంటి జగత్తుతోటి బాగా బంధంలో పడిపోయినట్లయితే మీ స్వరూపము కప్పివేయబడి ఉండును. అలా చేయకూడదు. కాబట్టి గుణముల యొక్క ఆపరేషన్ ప్రొసీజర్ తెలుసుకుని మీరు గుణముల యొక్క బంధం నుంచి బయటపడాలి. తర్వాత రజోగుణము కర్మణ్యత రూపంగా అనుభవానికి వస్తూ ఉంటుంది. కర్మణ్యత అంటే రెస్ట్లెస్నెస్, హైలీ ఎడ్యుటేటెడ్ రెస్ట్లెస్ స్టేట్ ఆఫ్ మైండ్, దాన్ని కర్మణ్యత అంటారు. లైక్ ఒకతను కారు నడుపుతున్నాడు, కారు నడుపుతుంటే బెల్ట్ పెట్టుకోకుండా కారు నడిపితే అరెస్ట్ చేస్తారు న్యూయార్క్లో. సో కారులో సీట్లో కూర్చున్నాడు, నేను ఇవతల సీట్లో నేను కూర్చున్నాను, అవతల సీట్లో కూర్చున్నాడు. చేతిలో ఓ చేతిలో బాక్స్ పట్టుకున్నాడు, బాక్స్ కాదు సెల్ ఫోన్ పట్టుకున్నాడు. ఇంకో చేతిలో కాఫీ కప్పు, మెక్డానల్డ్ కాఫీ కప్పు పట్టుకున్నాడు, సెల్ ఫోన్ పట్టుకున్నాడు. ఇప్పుడు రెండే చేతులు, చతుర్భుజనా, నాలుగు భుజాలు లేవు, రెండే కదా భుజాలు ఉంటా. ఇప్పుడు స్టీరింగ్ వీల్ ఆల్రెడీ ఇంజిన్ ఆన్ చేసేసాడు. ఇంజిన్ ఆన్ చేయడం ఎందుకు, కాఫీ అయ్యాక ఇంజిన్ ఆన్ చేయొచ్చు కదా, కాదు టైం అయిపోతుంది. మరి అంత ఆలస్యంగా ఎవడు బయలుదేరమన్నాడు నిన్ను, కాదు రాత్రి పడుకునేప్పుడు ఆలస్యమైంది. చూడండి, వన్ థింగ్ లీడ్స్ టు ది అదర్. సో ఆలస్యంగా బయలుదేరతాడు, టైం అయిపోతుంది, కారులో కూర్చుంటాడు, ఆన్ చేసేస్తాడు, కాఫీ పట్టుకుంటాడు, సెల్ ఫోన్ పట్టుకుని మాట్లాడుతున్నాడు పిల్లలతో, ఆ కారు ఆన్ చేసేసాడు, బెల్ట్ పెట్టుకోలేదు. నేను అన్నాను బెల్ట్ పెట్టుకోలేదు అని అన్నాను. ఇప్పుడు అతను నన్ను తీసుకెళ్ళాలి కాబట్టి మరి యు హ్యావ్ టు గో అలాంగ్ విత్ ఇట్. బెల్ట్ పెట్టుకోవాయా బాబు, పోలీసు ఆపుతాడు లేకపోతే అరెస్ట్ చేస్తాడు పోలీసు. బెల్ట్ పెట్టుకోమంటే ఆ బెల్ట్ పట్టదు, ఆ కాఫీ నా చేతికి, ఆ సెల్ ఫోన్ అక్కడ పారాయి, ఇంజిన్ ఆఫ్ చేయి, ఇంకా గరాజులోనే ఉన్నాం, ఇంజిన్ ఆఫ్ చేయి అని నేను కోపంగా గట్టిగా చెప్పాను. కోపంగా ఏం కాదు, గట్టిగా చెప్పాను. ఏమిటన్నా, ఏమిటి స్వామి, ఇలా కాఫీ ఇక్కడ నా చేతికి, ఆ సెల్ ఫోన్ ఇలా, ఇంజిన్ ఆఫ్ చేయి, ఇప్పుడు బెల్ట్ పెట్టు, ఇప్పుడు ఆన్ చేయి ఇంజిన్, లేకపోతే ముందు కాఫీ తాగేసేయి,
ఆ సెల్ ఫోన్ బంద్ పెట్టేసే నా చేతికి. నేను అమ్మ ఇప్పుడు మాట్లాడమ్మా, మీ భర్త మీతో తర్వాత సాయంకాలం మాట్లాడతాడమ్మా, ఇప్పుడు చెప్పు, ఇప్పుడు ఇంజిన్ ఇంజిన్ ఆన్ చేయి, కాఫీ ఫినిష్ చేయి, తర్వాత ఇంజిన్ ఆన్ చేయి. దిస్ ఈస్ కాల్డ్ కర్మణ్యత, రెస్ట్లెస్నెస్. అర్థమైందండి మీకు? రెస్ట్లెస్ రజోగుణం అంటే ఎలా ఉంటుందో చెప్తున్నా. తర్వాత నేను ఆ సికింద్రాబాద్ మీదుగా వెళ్తూ నేను చూశాను ఒక యంగ్ లేడీ, వెరీ యంగ్ లేడీ, వెరీ గుడ్ లుకింగ్ అండ్ మంచి యాక్టివ్ యంగ్ లేడీ. ఏదో ఉద్యోగం, ఏదో కంప్యూటర్ ఉద్యోగమే చేస్తూ ఉండి ఉంటుంది. ప్రియుణ్ణి వాడిని పట్టుకుంది, చేయి పట్టుకుంది, సహజం కదా. సెల్ ఫోన్ మాట్లాడుతోంది, పెద్ద బ్యాగ్ ఇటువైపు మొక్కి పట్టుకుంది. ప్రియుడిని వదిలిపెట్టుకుని, ప్రియుడినైనా వదిలిపెట్టచ్చు కదా, వాడిని వదిలిపెట్టదు. సెల్ ఫోన్ మాట్లాడు, రోడ్డు అడ్డంగా దాటుతోంది, ట్రాఫిక్, సికింద్రాబాద్ ట్రాఫిక్. చూడమ్మా, యు గివ్ అప్ దట్ గాయ్, గివ్ అప్ ది సెల్ ఫోన్, క్రాస్ ది రోడ్ ఫుట్పాత్ మీద నిలబడు, మళ్ళీ ప్రియుడిని పట్టుకో, ప్రియుడిని పట్టుకో. సెల్ ఫోన్ ఎందుకు? సెల్ ఫోన్ ముఖ్యమా, ప్రియుడు ముఖ్యమా? ఎవరు చెప్పారు? ఏమి తెలివి తక్కువ ధనం? ఫర్గెట్ అబౌట్ ది సెల్ ఫోన్, హోల్డ్ ఆన్ టు దిస్ గాయ్. ఎవరైనా చెప్పాలక్కర్లేదా? దిస్ ఈస్ కాల్డ్ రజోగుణ, రెస్ట్లెస్నెస్. ఇంకా తమో గుణంలోకి రాబోతున్నాను. ఇప్పుడు ఈ రజోగుణము తమో గుణము ఏం చేస్తాయి, వీటి గురించి ఎందుకు చర్చ అంటే, ఇవి ఏం చేస్తాయంటే సత్వగుణాన్ని కప్పేస్తాయి, కవర్ చేసి పారేస్తాయి. సత్వగుణము అంటే ఏమిటో తెలుసునండి? జ్ఞానము, శాంతి, తర్వాత హార్మోని. హార్మోని అన్నది సత్వగుణం. హార్మోని అంటే ఏమిటో తెలుసిన? బాహ్యంతో అంతరానికి, అంతరంతో బాహ్యానికి మధ్యన అంతరము లేదు. దెర్ ఈజ్ హార్మోని. అంటే బయట ఉన్న పరిస్థితులు నా లోపల అనుకూలంగా ఉన్నాయి, నా లోపల ఉండే మనస్సు బయట దానికి అనుకూలముగా ఉన్నది. ఆర్ యు ఓకే విత్ ఫుడ్? ఎస్. ఆర్ యు ఓకే విత్ పీపుల్? ఎస్. ఆర్ యు ఓకే విత్ వెదర్? ఎస్. ఆర్ యు ఓకే విత్ ది అరేంజ్మెంట్స్? ఎస్. Are you okay with everything? Yes, that is harmony. You got the point? That is harmony. Harmony lekapothe jeevithamlo emandi meeku ela undani em cheppantarandi? Weather chala baadha undi. Sare weather de undalandi, me eppudiki saripadutundi, meeku pension adi baane vastundi, vastundi ankonde, kaani kharchulu baaga ekkuva unnayi, aarthikanga ibbandiga undi. అయితే అమ్మగారు కులాసా? ఏం కులాసా అండి, కాఫీ కూడా పెట్టించే లేకుండా మంచం మీద పడుంది, ఆవిడ కూడా అంత కులాసాగా లేదు, ఈ మధ్యన సర్వీస్ కూడా చేయడం తగ్గిపోయింది. పోలండి, పెద్దవారు అయ్యారు కదా, మనమే కదా, ఆమె కూడా పెద్దవారు అవుతారు, కోడలు కూతురు ఉన్న వాళ్ళు చెప్పిన మాట వినరు కదండి, మనవాళ్ళు బాగా ఆడుకుంటున్నారంటే చెప్పిన మాట వినరండి, వీళ్ళ అల్లరి తట్టుకోలేకపోతున్నాం ఇంట్లో ఈ మనవాళ్ళతో. ఎప్పుడు టీవీ ముందు కూర్చుని మన ఛానల్ చూడనివ్వరు, వాళ్ళ ఛానలే చూస్తూ ఉంటారు, ఈయనకి ఆయన పోటీ. పోలండి, న్యూస్ పేపర్ చదువుకోవటం, న్యూస్ పేపర్ నిండా దిక్కుమాలిన వార్తలు అంటే మనస్సుకి శాంతి లేదు. న్యూస్ పేపర్ కూడా అధ్వానంగా ఉందండి ఈ మధ్యన. ఏది బాగున్నది ఏదో ఒకటి చెప్పండి. అంటే చూడండి, ఈ మధ్యన కోకిల 15 రోజుల నుంచి చక్కగా పొద్దున్న సంగీత కచేరీ చేస్తోంది, పోనీ అది వినకపోయారా అంటే, నాకు కోకిల నాకు అది దృష్టే లేదుగా, కోకిల వచ్చి సంగీత కచేరీ చేస్తుందా, అది నాకు తెలియని. కోకిలలు ఉన్నాయా మన హైదరాబాద్లో? అంటే అర్థం ఏంటి? దేర్ ఈజ్ నో హార్మోని. హార్మోని అనేది లేదు. ఎందుకు లేదు హార్మోని? రజోగుణం. రజోగుణం ఉన్నంత వరకు హార్మోని ఉండదు. హార్మోనీని, హార్మోని అంటే దానికి తెలుగులో సమరసత అంటారు. సమరసత, సమరసత అంటే ఎలా ఉంటుందండి? ఏదో పిల్లలు వాళ్ళ తింటారు, వాళ్ళు పడుతున్నారండి, పాపం శుభం. చిన్నపిల్లలు అల్లరి చేస్తారండి, చిన్నత వయసులో కదా అల్లరి చేసి వయస్సు అది. వాళ్ళు అల్లరి చెబితే మనం అల్లరి చేస్తామా? వాడు సీవీ టీవీ పోలరన్న, నాన్న నువ్వు చూడు, నేను చూడకపోయినా పర్వాలేదు, నేను తర్వాత చూస్తాను, లేదు నువ్వు స్కూల్కి వెళ్ళాక నేను చూస్తానులే. భోజనం, భోజనాన్ని ఏముందండి, ఇప్పటికే ఎక్కువై భోజనం ఇబ్బంది పడుతున్నాం తప్ప భోజనం గురించి అసలు సమస్య లేదు. మనకి ఎంత గుప్పిడి అన్నం పెడితే అమృతంతో సమానం. సో దిస్ గాయ్ ఈజ్ ఇన్ హార్మోని, అది సత్వగుణం. రజోగుణము ఏం చేస్తుందంటే హార్మోనీని నాశనం చేసి పెడుతుంది. లెట్ అస్ మూవ్ ఆన్ టు తమో గుణ. అప్పుడు ఆ తర్వాత మనం ఏం చూడాల్సి ఉంటుందంటే ఈ రజస్తమో గుణములను అధిగమించుట ఎట్లు అనేది కూడా మనం పరిశీలించాల్సి ఉంటుంది. తమస్త్వజ్ఞానజం విద్ధి,
మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభిః తన్నిబధ్నాతి భారత. భారత అంటే భరతవంశీయుడవైన ఓ అర్జున, ఉత్తిష్ఠత మా స్వప్త అగ్నిమిచ్ఛధ్వం భారతాః అని ఓ మంత్రం ఒకటి ఉంది. ఓ భారతాః అంటే భారతదేశంలో పుట్టినవారా, ఉత్తిష్ఠత లేచి నిలబడండి అంటే వేకప్, వేకప్ అంటే జ్ఞానమును సంపాదించండి అని అర్థం. మా స్వప్త అలా నిద్రపోవద్దు అంటే అజ్ఞాన నిద్రలో ఉండద్దు. అగ్నిం ఇచ్ఛధ్వం అగ్నిని కోరుకోండి అంటే కర్మాగ్ని, కర్మను చేసేటువంటి అగ్ని నాకు కావాలి, నేను కర్మలను చేయాలి, నిత్యకర్మానుష్ఠానం చేయాలి కదా మరి. తర్వాత అగ్ని ఉన్నట్లయితే, నా గృహంలో అగ్ని ఉన్నట్లయితే నేను ఆహారాన్ని తయారు చేసి బిచ్చగాళ్ళకి పేదవాళ్ళకి లేకపోతే అతిథులకి నేను ఇస్తాను, కాబట్టి నాకు అగ్ని ఉండాలి. పొయ్యిలో పిల్లి లేచిందా అని అడుగుతారు. లేదండి మా పొయ్యిలో పిల్లి ఇంకా లేవలేదు, పొద్దున్న 7 అయింది. ఏమంటే పొయ్యిలో పిల్లి లేచిందా అంటే, లేచిందంటే ఒక కప్పు కాఫీ అడగచ్చు ఇవ్వచ్చు. మా పొయ్యిలో పిల్లి ఇంకా లేవలేదు అంటే పిల్లి పొయ్యిలో పడుకుంటుంది, వెళ్ళి వెచ్చగా ఉంటుంది అని అక్కడ పడుకుంటుంది. అది పొద్దున్నే వెళ్ళి మీరు 5 ఇంటికి వెళ్ళి దాన్ని లేవగొట్టేసి కొబ్బరాకులో ఇవ్వబెట్టి పొయ్యి వెలిగించి కొంచెం పాలు కాచితే కాఫీ డికాషన్ కూడా తీసుంటే పాపం అతిథికి ఎవరికైనా పొద్దున్న 7 గంటలకి ఏమంటే పొయ్యిలో పిల్ల లేచిందండి కూర్చోండి మీరు కాఫీ తాగుతారా టీ తాగుతారా అని ఇవ్వచ్చు. అగ్నిని మనం కోరుకోవాలి, అగ్ని ఉండాలి గృహస్థులకి. సన్యాసులకు అగ్ని కాదు కానీ గృహస్థులకు ఉండాలి. అగ్నిమిచ్ఛధ్వం భారత. తర్వాత ఉపాసనాగ్ని, గాయత్రి మంత్రానుష్ఠానం అదే అగ్ని. జ్ఞానాగ్ని, ఓ భారత ఓ భారతీయులారా మీరు ఈ జ్ఞానాగ్నిని కోరుకొనుడు అని ఓ మంత్రం ఉన్నది. కాబట్టి హే భారత భరతవంశీయుడా, లేదా భాయాం రత, భా అంటే జ్ఞానము, జ్ఞానమునందు ప్రీతి గలవాడా భారత, మంచి అర్థం. కాబట్టి హే అర్జున అది అడ్రస్ సంబోధన. తూ, ఈ తూ అనే మాట చాలా విచిత్రం, ఇంట్రెస్టింగ్ వర్డ్. మీకు రజోగుణం దగ్గర తూ లేదు, సత్వగుణం దగ్గర తూ అక్కర్నే లేదు. సత్వగుణం మంచిది, రజోగుణం చెడ్డది, అయినా తూ లేదు. తమోగుణం దగ్గరికి వచ్చేప్పటికి తూ పెట్టేటంటే ఇది మరీ చెడ్డది అని అర్థం. రజోగుణము కంటే కూడా ఇది చెడ్డది. వాస్తవంలో ఏమంటే మీరు చెప్పండి, రావణాసురుడు మంచివాడా లేకపోతే మారీచుడు మంచివాడా? వాడికి రావణాసురుడికి లేకపోతే ఓ పని చేయండి, హిరణ్యకశిపుడు మంచివాడా హిరణ్యాక్షుడు మంచివాడా? అరే ఇద్దరూ మంచివాళ్ళు కాదు, ఇద్దరూ చెడ్డవాళ్లే. దీంట్లో ఎవడు ఎక్కువ చెడ్డవాడు అంటారు? హిరణ్యాక్షుడు ఎక్కువ చెడ్డా హిరణ్యకశిపుడు ఎక్కువ చెడ్డవాడా? అంటే ఏముందాయా, ఇద్దరూ చెడ్డవాళ్లే, ఇద్దరూ బ్యాడ్ పీపులే. ఈ రజోగుణం తమోగుణం అలాంటివి, దే ఆర్ ఈక్వల్లీ బ్యాడ్. కానీ ఓ సందర్భంలో ఏమంటాం, రజోగుణం కంటే తమోగుణం మరింత చెడ్డది అంటాం. కానీ ఇంకో సందర్బంలో తమోగుణమే నయనరా బాబు ఈ రజోగుణం కంటే అని అన్నా మీరు ఆశ్చర్యపడక్కర్లేదు. బోత్ ఆర్ ఈక్వల్లీ బ్యాడ్. చండాసురుడు చెడ్డవాడా ముండాసురుడు చెడ్డవాడా అంటే ఇద్దరూ చెడ్డవాళ్లే. చండా ముండా అంటారు, చున్నీ మున్ని అని కూడా అంటారు చండా ముండా. బోత్ ఆర్ ఈక్వల్లీ బ్యాడ్. వీళ్ళలో మళ్ళీ వీడు గొప్ప, వీడు వాడు ఇంక తేడా ఏం లేదు. సో తూ అంటే మరీ చెడ్డది. సో ఓకే, ఈ తమో గుణము ఇది ఎక్కడి నుంచి పుడుతుంది? అజ్ఞానం నుంచి పుడుతుంది. చాలా చెడ్డదండి అజ్ఞానము, చాలా చెడ్డది. చీకటి అంత చెడ్డది కాదు, ఎందుకంటే మీరు చీకట్లో కొద్దిసేపు కూర్చునుంటే మీ కళ్ళు ఆ చీకటికి అలవాటు పడతాయి, అప్పుడు మీకు దారి కనపడుతుంది. కానీ అజ్ఞానంలో అలవాటు పడ్డము దారి కనపడ్డము అనేది ఏది ఉండదు. అజ్ఞానము చాలా చెడ్డది. సో ఈ అజ్ఞానం గురించి నేను వివరిస్తాను, మరి వివరించాల్సి ఉంటుంది తమో గుణం అంటే. సో యూ హ్యావ్ టు లిసన్ టు ఇట్ విత్ ఎన్ ఓపెన్ మైండ్. ఓకే, ఈ అజ్ఞానం ఏం చేస్తుందో, అజ్ఞానం నుంచి పుడుతుంది తమో గుణం. పుట్టి ఇదేం చేస్తుందో తెలుసిన, అంటే తమో గుణానికి అర్థం ఏం చెప్పినట్టయింది, అవివేకం అని. అజ్ఞానం నుంచి అవివేకం పుడుతుంది. ఇప్పుడు త్రాడు అని తెలియకపోతే అజ్ఞానం, దాని నుంచి అవివేకం పుడుతుంది. ఏమిటి,
ఇది త్రాడు ఇది పాము అనే తేడా తెలియకపోవడం. అప్పుడు వీడేమనుకుంటాడు, ఇది పాము అని నిశ్చయించుకుని భయపడుతూ ఉంటాడు. జనులు అలా ఉంటారు. ఏదో కేవలం రజ్జు సర్ప దృష్టాంతం అంటే అదేదో దృష్టాంతం అనుకోద్దు, మనుషుల జీవితాలకి చాలా లోతుగా అన్వయిస్తుంది ఆ దృష్టాంతం. అస్తు, సో మోహనం సర్వదేహినాం, ఈ తమోగుణం ఏం చేస్తుందంటే ఆ సకల ప్రాణులను అనగా మానవులను మోహింపజేస్తుంది, మోహమును కలిగిస్తుంది. మోహ వైచిత్యే అంటే అక్కడ సత్యమును వీడు అసత్యంగా తెలుసుకుంటాడు, అసత్యమును సత్యంగా తెలుసుకుంటాడు, దాని పేరు మోహము. నిత్యమును అనిత్యముగా, అనిత్యమును నిత్యముగా తెలుసుకుంటాడు, అది మోహము. ఏది కార్యమో అది అకార్యమని, ఏది అకార్యమో అది కార్యమని భ్రమపడతాడు, దాని పేరు మోహము. ఇప్పుడు పశువులను హింసించి దేవుణ్ణి పూజిస్తున్నాను అనుకుంటాడు, అది మోహము. మోహం అంటే ఎలా ఉంటుందో చెప్పాను మీకు. ఒకసారి 10 మంది బండెక్కి దేవుణ్ణి దర్శించడానికి వెళ్ళారు. 10 మంది ఎక్కారు బండి. ఆ ఎద్దులు, 2 ఎద్దులు లాగి బండి మీద 4 వెళ్తే పర్వాలేదు. అసలు బండి ఎద్దు భుజం మీద బండి పెట్టాడంటేనే దాని మీద హింస. పోనీ ఏదో బళ్ళు లాగుతున్నాయి, అలవాటు పడ్డాయి. ఓ 4 ఎక్కారు వెళ్ళారు అంటే అనుకోవచ్చు. వీళ్ళు 10 మంది ఎక్కారు, మొత్తం ఫ్యామిలీ అంతా ఎక్కేసింది. ఎక్కేసి ఇప్పుడు దర్శనానికి, ఎవళ్ళ దర్శనం? శివుణ్ణి దర్శించడానికి. శివుడి వాహనం ఏమిటి? ఎద్దు. వీడు ఏమనుకో, ఎద్దు కాదు అక్కడ, అది ధర్మవృషారూఢ, అది సింబాలిక్, కాబట్టి ఆ ప్రాబ్లం నాకు లేదు. కానీ వీడు ఎద్దే వాహనం అనుకుంటున్నాడు కదా, మరి వాడి దృష్టిలో నిజంగా ఎద్దు మీదనే శివుడు వెళ్తాడని కదా వాడు చెప్పేది. మరి ఈ శివుడు ఎక్కే ఎద్దును నువ్వెలా ఎక్కినట్టు? తర్వాత దేవుడి దర్శనానికి నడిచి వెళ్ళాలి, కానీ గుర్రం మీదో లేకపోతే ఎద్దు మీదో ఎక్కి వెళ్తే ఆ ఎద్దులో ఎవళ్ళు ఉన్నారు? దేవుడు ఉన్నాడు. గుర్రంలో ఎవళ్ళు ఉన్నారు? దేవుడు ఉన్నాడు. ఆ గుర్రంలో దేవుణ్ణి, ఎద్దులో దేవుణ్ణి చూడడం చేతగాక గుర్రం ఎద్దు ఎక్కి దేవుణ్ణి చూడడానికి వెళ్తాడు. దీని పేరే మోహము. బ్లాక్లో లడ్డు కొంటాడు, బ్లాక్లో కొంటాడు, దాని పేరేమిటి? మోహము. బ్లాక్లో కొన్న లడ్డు అది అధర్మార్జితమైన లడ్డు అవుతుందా లేకపోతే ప్రసాదం అవుతుందా? అధర్మం అవుతుంది మరిది, మోహం కదా మరిది. బ్లాక్లోనేమో టికెట్ కొని దూరి ముందుకు వెళ్తాడు, ముందు వెళ్ళి దర్శనం చేసి వస్తాడు, అది మోహం. అది అజ్ఞానము కదది, అది మోహం కాదు. ఎవరైనా చెప్పేవాళ్ళు లేరు కదా, లేకపోయారు, వాట్ ఏ మిస్ఫార్చ్యూన్. సో మీకు మోహం అనేది ఎలా ఉంటుందో చెప్తున్నా. ఏ పని తప్పో అది ఒప్పు అనుకుంటాడు, ఏ పని ఒప్పో అది తప్పు అనుకుంటాడు. ఎంత తప్పది? ఇప్పుడు డబ్బు తీసుకుని ఓటు వేశారనుకోండి, అది ఎంత తప్పది? అలా చేయకూడదు. మళ్ళీ డెమోక్రసీ అంటూ ఉండడం, దాంట్లో డెమోక్రసీ ఏముంది? డబ్బు తీసుకుని ఓటు వేస్తే డెమోక్రసీ ఎలా అవుతుంది? సో ఎనీవే, సో ఈ విధంగా ఈ మోహము, మోహనం సర్వదేహినాం. ఈ శ్లోకం రేపు ఫినిష్ చేద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతిశాంతిశాంతి. ఓం త్ర్యంబకం యజామహే.